ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्वाधिलक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ॐ ॐ ॐ ब्रह्मदेव शुभभाग्यविधाता ब्रह्मदेव शुभभाग्यविधाता ब्रह्मदेव शुभभाग्यविधाता पाहि पाहि हे भावातीता पाहि पाहि हे भावातीता ब्रह्मदेव शुभभाग्यविधाता ్రహ్మదేవ పరమ పావనమైన ఈ సభారంగన్ నీ కామదృష్టిలతో కలుషితమనొచ్చావు. క్షమించు పద్మసంభవ, ఇది క్షమించరాని మహాపరాధ. అనేక అశ్వమేధాలు క్రతువులు చేసి పుణ్యలోకానికి వచ్చిన నీవింకా కామాన్ని పూర్తిగా విడిచిపెట్టలేదు. మరల నరజన్మ మెత్తి నీ కామశేషాన్ని తీర్చుకో. ఏం గంగాదేవి కనికరిస్తున్నావా? ఈ అనర్థానికి కారణం నేనే కదా పితామహ. అవును, నీకు దీనిలో భాగముంది కాబట్టి నీవు కూడా భూలోకానికి పోయి నీ కనికరాన్ని కనపరచు. వెళ్ళు. నాదా, మీరు ఆగ్రహించినా అనుగ్రహించినా ఏదో బలీయమైన కారణం ఉండకపోదు కదా? ఉంది వాగ్దేవి. భూలోకంలో కురువంశంలో భీష్ముడు అని ఒక మహాత్ముడు జన్మించవలసి ఉంది. అతని జన్మకు కారణభూతులుగా ఉండదగిన పావనమూర్తులు ఈ గంగా మహావిషులేని నిర్ణయించాను. తెలియగలేరే నీ లీలలు కలహములంటారేల నా నటన. తెలియగలేరే నీ లీలలు కలహములంటారేల నా నటన. తెలియగలేరేలు ఏవో తీయని తలంపులలో ఉన్నట్లున్నావు గంగాదేవి. అదిగో మహావిష్ణు. ఓ, ఇప్పటి పేరు శంతనుడమ్మా. ఆ మహానుభావునికి నా వల్ల కలిగిన శాపక్లేశం తీరేలాగా. అదృష్టవంతుడు. ఈ సందర్భంలో చిన్న ఉపకారం చేయాలి తల్లి. నీకు ఉపకారం అన్నారదా? కాదు జాహ్నవి, ఇదిగో ఈ అష్టమశూరు. రెండయ్యా మహానుభావులు, మీ పుణ్యం ఫలించింది.
ఏం లేదు తల్లి, ఈ అష్టపశువులు దురాశకులోని వశిష్ఠ మహర్షి కామధేనుని అపహరించబోయారు. ఈ ప్రభాసుడే నాయకుడు. ఆ మహర్షి కోపించి వీరిని మానవులే జన్మించమని శపించారు. పాప పంకిలమైన సామాన్య స్త్రీ గర్భవాసాన జన్మించగలమా తల్లి? పవిత్రమైన నీ గర్భవాసమును జన్మించినట్లు అనుగ్రహించు. ధన్యురాలన్న, తల్లిని అష్టవశువులను కని పెంచడం కంటే భాగ్యం ఉందా నారదా? అమ్మా, పెంచడం అని మాత్రం అనకు. ఏ, పెంచవద్దంటారా? మానవులే జన్మించమనే కాని జీవించమని శాపం లేదు. కాబట్టి పుట్టిన వెంటనే మమ్మల్ని నీటిలో విడిచి శాప విముక్తిని గావించు తల్లి. అయ్యో, కన్న పశుకందుల్ని నీటిపాలు చేయమంటారా? జగత్ కళ్యాణం కోసం తప్పుతుందా తల్లి? ఇటువంటి మహాత్ములకు తల్లినే కూడా బిడ్డలు ముద్దు ముచ్చట్లు చూచుటకైనా నోచుకోలేదా నారదా? లేకేం తల్లి, ఇదిగో ఈ ప్రభాసుడే అష్టమపుత్రుడుగా పుట్టి నీకా వేడుక కలిగించగలడు. నారాయణ నారాయణ. నా పేరు గంగ. మీరెవరు? నేను ఈ సామ్రాజ్యాధిపతిని, శంతనుడను. నిన్నెక్కడో ఎప్పుడో చూచినట్టుగా ఉంది. గడిసివారే, ఈ సాకుతో పడుచుకుని పరిచయం చేసుకుందామనా? పరిచయం కాదు సుందరి, నీవు కటాక్షించినట్టయితే పరిణయమే చేసుకుందామని. పరిణయమే? గంగా, పెళ్లి నీకు ఇష్టం లేదా? లేకి, కానీ నేను కోని హిరణ్యాక్షవరాలు ఇచ్చే పురుషుడేడి? ఏం కావాలో చెప్పు. చెప్పమన్నారా? స్వేచ్ఛగా లోకాలన్నీ తిరిగి వచ్చే స్వభావం నాకు. నేనేది చేసినా ఏమైనా అడగకూడదు, వద్దని ఆటంకపరచకూడదు. అలాగే నన్ను స్వేచ్ఛగా తిరగనిచ్చే మహానుభావుడెవరు? నేనే గంగా. నీ స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకము కలిగించను. ఏమి అని ప్రశ్నించను, వద్దు అని వారించను. సమ్మతమేనా? ఈ మాట తప్పినట్లయితే నరకానికి పోతాను. మీరు పోవడం కాదు, మాట తప్పిన ఉత్తర క్షణం మిమ్మల్ని విడిచిపెట్టి నేను పోతా. తెలిసిన దేవి, ఏమండి జ్యోతిష్యులు ఇంకా గుణిస్తూనే ఉన్నారు, నాకేం చెప్పరా? చెప్పకే. చూడు మాధవ, ఇదే లగ్నం. దేని చూస్తున్న వాడెవడు? పాపగ్రహం. ఏమన్నా నేను పాపగ్రహాన్నే? అబ్బా నిన్ను కాదయ్యా, ఇక్కడ కేతు. కేతో నీ మూతో నాకెందుకు? ఆడబిడ్డ మగబిడ్డ అది తేల్చండి. మగబిడ్డలయ్యా? మహారాజా మహారాజా, మగ శిశువే అన్నారు ఉద్యోగులు. సంతోషం, మా కురువంశవర్ధనుడు కులదీపకుడు జన్మిస్తాడన్నమాట. మాధవ, 30 దినాలు రాజ్యంలో నిత్య మహోత్సవాలు జరపాలి. రాజ్యంలోని ప్రజలందరికీ తలకొక 100 ప్రణాల చొప్పున బహుకరించాలి. పురిటికందం తీసుకుని మహారాణి వారి రథం మీద వెళ్తున్నారు. ఎక్కడికి అడిగితే మీ మహారాజా వారిని ప్రశ్నించరు, నువ్వు అడుగుతావని కోపగించారు ప్రభు. మాధవ, మహారాజా
ఏం చేయగలం? దేవి స్వేచ్ఛకు అడ్డు రానని వాగ్దానం చేశాను. ఏం పురుళ్ళు లేవే, ఇప్పటికే 7 పురుళ్ళు పోసాం, ఏం లాభం? 7 బిడ్డలను నీటి పాలు చేసిందా తల్లి. సరేలే, తొందరగా రావే. నమస్కారం నారద మునీంద్ర, తమ దర్శనం అమోఘం. విశేషం ఏమీ లేదు మహారాజా, నీకు ధన్యవాదాలు చెబుదామని. నాకు ధన్యవాదాలా మునీంద్ర? నిస్సందేహంగా. నీవలే భార్యాప్రేమను ఎంత గాఢంగా ప్రదర్శించిన వారు ఎవరున్నారు? నభూతో నభవిష్యతి. ఎగతాళి చేస్తున్నారా ఋషింద్ర? లేదు మహారాజా, చూడు, బిడ్డలున్నట్టయితే భార్యాప్రేమలో కొంతైనా పంచుకుంటారని పురుటికందులనే చేసించిన మహాత్యాగి. ఆ మక్కువ తక్కువ కాకుండా నిలుపుకునడానికి ఈ లోకంలో నీ వంశం నిలుపుగల కులదీపుకులనే త్యజించావు. పరలోకంలో నీకు నీ పితరులకు సద్గతులు కలిగించే పుత్రులనే అక్కర్లేదన్నావు. ఆహా, ఏరీ నీ వంటి వారు మహారాజా. చాలు మునీంద్ర, చాలు. ఈ రంప కోత భరించలేను. ఇహానికి పరానికి ఉపకరించే కుమారులు అక్కర్లేదంటానా మునీంద్ర? త్రికాలజ్ఞులు, మీకు తెలియందేముంది? వాగ్దాన పాశభద్రుడు, ఏం చేయగలను? ఏం చేయగలవా? ఏం చేయలేవు మహారాజా. అడుగు, నీ అష్టమపుత్రుడు పుట్టి కావు కావుమని తన కాపాడమంటున్నాడు. లే, వెళ్ళు. కామం కోసం కన్న కొడుకులను బలి చేశాడని అపకీర్తి పాలు కావు. అక్రమ కార్యాన్ని అరికట్టలేని చక్రవర్తిత్వం ఎందుకయ్యా? వెళ్ళు, వెళ్ళు. చూశారా మహారాజా, మన ముద్దుడు కుమారుణ్ణి. చూశాను గాని గంగా, ఈ బిడ్డను నీ ఇష్టం వచ్చినట్టు చేయని పను. మహారాజా, 7 పాపలను పురిటి కందులను తీసుకొని పోయి నీటి పాలు చేశావు. చాలదు, కామానికి దాసుడన ఇంతవరకు ఊరుకున్నాను, ఇక సహించలేను. ఏ ఆ బిడ్డను వద్దు మహారాజా, తల్లి బిడ్డల్ని విడదీయకండి. తల్లివా, నువ్వొక భూదాని. నిజమే, కానీ ఆ 7 బిడ్డన నా చేయక తప్పింది కాదు. అందుకు బలీయమైన కారణం ఉంది. ఈ చిట్టి తండ్రిని అలా చేయవలసిన అవసరం లేదు. ఈ కుమార్ని అల్లారి ముద్దుగా పెంచి మీకు అప్పగించాలని నా ఉద్దేశం. నిజంగానా దేవి? ఆగండి, ఆడిన మాట తప్పారు. నన్ను ఆటంకపరిచారు కనుక మిమ్మల్ని విడిచిపోక తప్పదు. సెలవు. దేవి, గంగా. గంగా,
నాయనా, గురుదేవులు వశిష్ఠుల వారు ఇవాళ ఏం కథలు చెప్పారు? పితృభక్తి గురించి పాఠం చెప్పి మమ్మల్ని ఒక ప్రశ్న అడిగారమ్మా. ఏమని తండ్రి? పితృభక్తి చెప్పిన మహానుభావుల్లో పరశురాముడు గొప్ప, శ్రీరాముడు గొప్ప అని. నీవేమన్నావు కుమారా? చెప్పనా, పరశురాముడి కన్నా శ్రీరాముడే గొప్ప నానమ్మా. ఏమంటున్నావు? పరశురాములు వారు నాయన మహాపురుష. నమస్కారం. ఆయుష్మాన్ భవ గాంగేయ, నాకంటే శ్రీరాముడే మిక్కిలి పితృభక్తి పరాయణని ఎలా నిర్ణయించావు? క్షమించండి, పితృవాక్య పరిపాలన కోసం మీరు తల్లిని చంపారు. శ్రీరాముడు తనే అరణ్యవాస క్లేశాన్ని అనుభవించాడు. మీరు పడ్డ కష్టం ఒక్క క్షణం మాత్రమే. శ్రీరాముడు 14 సంవత్సరాలు అష్ట కష్టాల పాలయ్యాడు. బాగు బాగు. మీరు చేసింది హింస, వార్ధి త్యాగం గొప్ప కాదా మహానుభావ? ఓహోహో, ఎంత చక్కని వివేకం గంగా భవాని. వీనిని నాకు అప్పగించు. ఈ బుద్ధి కుశలతకు తగిన యుద్ధ కుశలత నేర్పుతాను. ధన్యలం. వశిష్ఠుల వారి దగ్గర విద్య ముగియగానే కుమారుణ్ణి మీకు అప్పగించాలనే నా సంకల్పం మహామహా. సంతోషం. ఇటువంటి ప్రతిభావంతునికి గురువును అనిపించుకోవటం ఒక మహాభాగ్యం. రానాయన. గాంగేయ, ఆ పుష్పంలోని కర్ణికను గురిపెట్టు. పుష్పము కనిపించున్నదా? లేదు. దళములు? లేదు. అయితే బాణం వేయి. బాగుంది, ఇలాగే అభ్యాసం చేయి. గంగయ్య, గంగయ్య! ఏమిటి? అటు చూడు. ఎవరికి హాని కలిగించని సాధు జంతువుల్ని చంపటం మృగయా విహారం, క్షత్రియ ధర్మం. ప్రజలకు నష్టం కలిగించే దుష్ట జంతువుల్ని వేటాడాలి గాని జింక పిల్లల్ని, మేక పిల్లల్ని చంపమని కాదు. అధిక ప్రసంగం చాలించి వెళ్ళండి. అవునవును, ఆ పని మీరే చేస్తే చాలా మంచిది. ఆజ్ఞాధిక్కరణ రాజద్రోహం అని తెలుసునా? ఆజ్ఞలు అక్రమంగా ఉన్నప్పుడు ధిక్కరించకపోవటం దేశద్రోహం అని తమకు తెలియదేమో. ఈ టెంపర్లను బంధించండి. ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ పని చేయకండి. అయితే కాచుకో. సరే. వీరు నీ జనకులు శంతన మహారాజు. తండ్రి, తెలియక చేసిన తప్పు క్షమించు. కుమార, ఎంత సుదినం నాయన. అదృష్టవంతుడే మహారాజా, తండ్రిని మించిన కొడుకును కన్నావు. మహారాజా, నా మక్కువ తీరినట్లు కుమారుణ్ణి పెంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రవీణుడైనప్పుడు మీకు అప్పగించాలని ఇంతకాలం మీకు దూరంగా ఉంచాను. ఆయుష్మంతుని వశిష్ఠ మహర్షి సకల శాస్త్ర పారంగతనే చేశాడు. ఈ భార్గవరాములే ధనుర్విద్యా ప్రాభం అనుగ్రహించారు. ధన్యుడవు కుమారా. తాను ధన్యుడవుటే కాదు శంతన మహారాజా, మీ వంశాన్నంతటినీ ధన్యం చేయగలవాడు. అద్వితీయ ప్రతిభావంతుడు. కృతార్థులు మహాత్మా. ఈ సంతోషవార్త మా రాజ్య ప్రజలకు ఎరిగించి కుమారుని యువరాజ పట్టాభిషేకం చేయుటకు అనుజ్ఞ దయచేయండి. అవశ్యం. దేవి, సెలవు తీసుకుని రా. పితృభక్తిని మరువకు నాయన. ధర్మవర్తనుడవై వర్తిల్లు నాయన.
సకల సద్గుణ ధామ శ్రీ యువరాజ గాంగేయ నామ జయ విజయీ భవ 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 సత్యవతి, నిన్ను చూస్తుంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోతున్నాను. నన్ను నేనే మర్చిపోతున్నాను. మహారాజా, చివరకు మీకు నచ్చింది ఈ చేపల వాణి చిన్నదే. ఎవరైతేని అప్సరసల మించిన అండగట్టి పదమాధవ, ఆమె తల్లిదండ్రులను కలుసుకున్నాం. మోహం కలగాలే గాని తర్కానికి తక్కువ ఉంటుందే. పదండి. ఇట్టా ఉంది మంత్రే. ఇట్టా ఇట్టా మంత్రి గారికి ఏం తెలుసు? రాసేటివి నిమ్మకాయ నిలబడాలా. ఎవరయ్యా? దాసరాజు ఉన్నాడా? అట్ట సుత్తరే, ఇదేనా భూలోకం అన్నట్టు? వీరు ఈ రాజ్యం పరిపాలిస్తున్న శంతన మహారాజా వారు. ఏంటి శంతన మహారాజా వారా? మహారాజా,
మన్నించండి, అపరాధం మన్నించండి. మంత్రే, నీ తలకాయలో ఉన్నదంతా మన్నే వట్టి జిగటమన్న. అట్ట సుత్తమే, మరే చేయకుండా దయచేయండి, దయచేయండి మహారాజా, దయచేయండి, దయచేయండి. దాశరాజా, వారు కోరే మర్యాద వేరే ఉంది. అదేటో చెప్పండి, సిటికల చేసేస్తాం చేతులు కట్టుకొని. మహారాజా వారు మీ బాంధవ్యం కోరుతున్నారు. ఏంటిదే, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాలా అభిలాష పడుతున్నారు. ఎట్టా ఎట్టా, మహారాజా వారు మాలు చదువుతారా? అభ్యంతరం అయితే ఏం మాత్రే? ఇదిగో నిన్నే ఓ మాట ఇచ్చారా? రాణి పిలుతున్నది, కూర్చోండి. ఇప్పుడే వస్తా. ఎందుకు గురివిని తగినంత తెలివి లేదు? ఇట్టాగేనా పెళ్లి మాటలు మాట్లాడి? మరి ఎట్టాగే? అప్పా, మన్నించు మహారాజా, పిల్ల తల్లిని గనక అడుగుతున్నాను. ఇంతకు ముందు మీకు పెళ్ళి అయిందా? అయింది, కానీ వారిప్పుడు లేరు. పిల్లలున్నారా? ఒక్క కుమారుడున్నాడు, మహాపరాక్రమవంతుడు. మొన్ననే యువరాజ పట్టాభిషేకం కూడా జరిపారు. మరి మీ తర్వాత ఆరే మహారాజు అవుతారు కదా? తప్పకుండా. అయితే ఈ సంబంధం కుదరదు. అమ్మా, ఏంటి అలా చూస్తాం? నువ్వు రాజువి, నేను రాణిని. మన అమ్మాయి మహారాణి కావాలా? మన అమ్మాయికి పుట్టినోడే మహారాజు కావాలా? అలాగే చెత్తర్లయ్యా. ఎత్త అంట నీ శాదత్తం గాని శకృతులు ఆరిగడ్డేటే. మన సత్యమ్మ కొడుకునే మహారాజు చెత్తర్లయ్యా. అలా జరగదు. సర్వగుణ సంపన్నుడు, సకల విద్యా పారీణుడు జ్యేష్ఠుడు, అతన్ని కాదని మరొకరికి పట్టం కట్టడం అసంభవం. అంతకన్నా ఈ పెళ్లి తలంపే మానుకుంటాను. మహారాజా మానుకో, నిన్ను మేమేం బతిమాలంలే. మాధవ రాణి, బాగా ఆలోచించుకో. ఇంటికి వెళ్ళి బుద్ధిగా నువ్వే అరేంజ్ వెళ్ళి అలవయ్యా పంతులు. రాణి అంటే నీ కోపం గాని సుశావా, నువ్వు ఎంత పని చేసావు? మహారాజులు కావాలని కోరొస్తే వద్దు పమ్మన్నావు. ఏటా ఎరుమొకమా, నిజంగా నీ మీద ప్రేమున్నాడైతే మళ్ళీ రాకపోతాడా? మనం చెప్పినట్టు వినకపోతాడా? ఓ అబ్బా, ఈ మగాడు పర్రాకులు నీకేడు తెలుసు? అడుగు అయ్యనే నా కోసం ఎన్నెన్ను పాటలు పడ్డాడు, ఎన్నెన్ను పర్రాకులు పడ్డాడు. పదమ్మను పద. మాధవా, మాధవా, మహారాజు గారు భోజనం చేయలేదా? లేదు యువరాజా. ఎందుకని? వారి మనస్సేమీ బాగాలేదు. కారణం ఏం చెప్పమంటారు? ఈనాటికి వారికి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. పెళ్ళే? చాలా సంతోషం మాధవ, మనందరం కోరుకునేది అదేగా. ఇంతకు ఆ మహాభాగిని ఎవరు? ఎవరైతేనే జరగడానికి వీల్లేదు, అదే వారి వ్యాకులం. ఎందుకని? ఆమె దాశరాజు కుమార్తె సత్యవతి. పెళ్ళైతే ఆమెకు పుట్టిన కుమారునికే పట్టాభిషేకం చెయ్యాలని ఆమె తల్లి గట్టి పట్టుబట్టింది. అలాగే పట్టాభిషేకం చేద్దాం, ఇందులో కష్టమేముంది? నాన్నగారు తమకు అన్యాయం జరగడానికి అంగీకరించటం లేదు. తమరే మహారాజు కావాలని వారి నిశ్చయం. మాధవ, అది నాన్నగారి ప్రేమ, వారికి నా మీద ఉండేటటువంటి ప్రేమ. నేనైతే నా సోదరుడైతేనే. పద మాధవ. మంత్రే, వెనకాలొస్తున్న ఆ పీతమగోడు మొన్నొచ్చినోడేనా? ఆడే ఆడే, ఇవాళ ఇంకో కొత్తోళ్ళు తీసుకొస్తున్నాడే. వీడికి ఇదే పనేటో? దాశరాజా, నువ్వు వచ్చినప్పుడు నాకు తెలుసులే, ఇతను కూడా మా అమ్మాయిని చూశాడంట. అంతేనా? కాదు దాశరాజా, వీరు మా యువరాజా వారు. శంతన మహారాజా వారి వివాహాన్ని గురించి మీతో మాట్లాడడానికి దయచేశారు. ఉండండి ఉండండి, ఆ వివరాలన్నీ మా రాణికే తెలుసు. రాణి,
ఇదే రాణి, మొన్న వచ్చిన రాజావారు యువరాజేవారు. అమ్మా, మీరు కోరినట్టు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే? నేను రాజ్యాధికారం వదులుకుంటాను. మీ కుమార్తె ఎందు కలిగిన పుత్రునికే పట్టం కట్టి మహారాజుని చేస్తాను. ఈ వివాహానికి అంగీకరించండి. ఇంక నీకు అభ్యంతరం ఏంటి రాణే? తెలిసిన వాళ్ళే చెప్పావు. అబ్బాయి గారు, మీకు పెళ్ళి అయిందా? ఇంకా లేదు. రేపో మాపో పెళ్లి చేసుకోరా, కొడుకుల్ని కనరా. అయితే అప్పటికండి పంతులు గారు, వీరైతే తండ్రి గారి కోసం రాజ్యం వదులుకుంటామంటున్నారే గాని, వీరు కొడుకులు 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 అంతా ఊరుకుంటారా చెప్పండి. ఏడు మంత్రి అంతే అంతే. పదండి యువరాజా, ఈమె కోరికలకు అంతు కనబడదు. ఆగు మాధవ, ఆమె కోరిక అధర్మం కాదు, న్యాయ సమ్మతమే. అమ్మా, నేను వివాహం మానుకుని యావజ్జీవం బ్రహ్మచారిగా ఉంటే ఈ ప్రతిబంధకం ఉండదు కదా. ఇంకేముంటుంది అబ్బాయి గారు? రాణి, రాజ్యాన్ని వదిలిపెట్టమందావు, అది చాలక వివాహాన్ని జీవిత సౌఖ్యాన్ని కూడా వదిలిపెట్టమంటున్నావా? అమ్మా, ఏ శంక లేకుండా జనకుల వివాహానికి అంగీకరించండి. నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. బాగు బాగు, ఇంకేటి కావాలి రాణే? చవక చూడండి అబ్బాయి గారు, ఈ మాట ఎక్కడ చెబితే ఏట్ లాభం? రాజులు మంత్రులు సామంతులు అందరూ ఉండే నిండు కొరిలో చెబితే ఈ మాటకి ఎలా ఉంటది? అవశ్యం, అలాగే చేస్తాను. అయితే ఈ పెళ్లికి మేము ఒప్పుకున్నట్టే. ఉద్ధరించావు. అమ్మా, సభను సమాయత్తపరిచి మీకు ఆహ్వానం పంపిస్తాను. సెలవు. మాధవ పద. మహాశైలారా, మంత్రి సామంత దండనాయకాధిపుర ప్రముఖులారా, ఏకపుత్రుడు పుత్రుడు లేని వారితో సమానమేనని ఈ దోష నివారణకై ఎందరూ ఎన్ని చెప్పినా మహారాజా వారు వివాహానికి అంగీకరించటం లేదని మనందరికీ తెలిసిన విషయమే. కాని అదృష్టవశాత్తు ఇన్ని సంవత్సరాలకు మహారాజా వారి మనస్సు దాసరాజు కుమార్తె సత్యవతీదేవి మీద లగ్నమై నాకు వారు వివాహానికి సుముఖులు కావటం మనందరికీ ఆనందదాయకమైన విషయమని నేను వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. చాలా సంతోషం. శంతన మహారాజుకు, సత్యవతీదేవికి. కానీ దీనికి ఒక చిన్న ప్రతిబంధకం కలిగింది. సత్యవతీదేవికి జన్మించిన కుమారుని మహారాజును చేస్తే తప్ప దాసరాజు ఈ వివాహానికి సమ్మతించడు. అలా జరగడానికి వీల్లేదు. ఆగండి మహాశీలారా, మీ అందరి సుహృద్భావము సహకారము ఇంత గాఢంగా ఉన్నప్పుడు నేను రాజైతేనేమి, నా సోదరుడు రాజైతేనేమి? జనకుని కోరిక తీర్చటమే కుమారుల ధర్మం, అదే నా కర్తవ్యం. మీ అందరి సమక్షంలో నా నిశ్చయాన్ని ప్రకటిస్తున్నాను. ధన్యుడవు గాంగేయ, ధన్యుడవు. మహారాజా, ఎంత అదృష్టవంతుడు అయ్యా. మునీంద్ర, వలదని నేను ఎంత చెప్పినా వినకుండా కుమారుడు ఎంత దారుణమైన ప్రతిజ్ఞ చేశాడో విన్నారా? విని అపరిమిత ఆనందాన్ని పొందాను. ఈ త్యాగం అపూర్వం, అమోఘం. ఇంత భీషణమైన ప్రతిజ్ఞ చేసిన ఈ శాంతనవుని ఇక నుంచి భీష్ముడిని పిలవాలని నా కోరిక. చిరంజీవ భీష్మ కుమార, చిరంజీవ. నాయన భీష్మ, ఎవ్వరూ ఎక్కడా చేయని మహాత్యాగం చేసి ఈ కురువంశ కీర్తి దిగంతాలకు వ్యాపింపజేశావు. ఆదర్శప్రాయమైన పితృభక్తిని ప్రదర్శించావు. నీ వంటి ఉదార చరిత్రుని కుమారునిగా కనినందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. ఈ ఆనందానికి సూచనగా నీకు ఒక వరం ప్రసాదిస్తున్నాను. సమంజసం. నాయన, మానవులకు జయింపనలవి కానిది మృత్యు. ఆ మృత్యువు నీ ఆధీనంలో ఉండునట్లుగాను
నీవు కోరినంత వరకు ఆ మృత్యువు నీ దగ్గరకు రాకుండానట్లుగాను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. తదాస్తు, ఇదే స్వచ్ఛంద మరణ వరం. సోదరా విచిత్రవీర్య, సుక్షత్రియ వంశ సంజాతుడం, ఈ విధంగా భయపడవచ్చునా? నాయనా చిత్రం కదా, కానీ అమ్మా నాకు ఈ ముఖం చూసే అదృష్టం లేదు. తండ్రి, ధైర్యమూర్తి, మీరు ఇలా దిగులు పడవచ్చునా? కూడదు నాయన. తండ్రి, అన్నీ తెలిసిన వాడవు త్యాగమూర్తి, నీకు నేను చెప్పదగినది ఏమున్నది? ఇరుగో నీ తమ్ముడు, నీ తల్లి, ఇక వీరి బాధ్యత అంతా నీవే వహించాలి. అవశ్యం, నా కర్తవ్యం నేను నిర్వహించగలను. తెలుసు నాయన, తెలుసు నీవు అలా చేస్తావు. కానీ ఒక్క మాట, ఈ కురువంశ గౌరవాన్ని కాపాడే బాధ్యత నీ చేతుల్లో ఉంది. ఎవరి వల్లనూ ఎప్పుడు ఏ ప్రమాదము రాకుండా ఈ కౌరవ సింహాసనాన్ని నీవే సంరక్షించు. అలాగే చేస్తాను. సంతోషం. భీష్మ, ఏం విచారంగా ఉన్నావు? మీకు తెలియంది ఉంది మహర్షి, పితృవియోగ దుఃఖం ఇంకా చల్లారనే లేదు. ఈలోక మా తమ్ముడు చిత్రాంగదుడు కూడా, అంతటి పరాక్రమశాలి సాహసి ఇంత చిన్న వయస్సులో. నమస్కారం. అన్నీ తెలిసిన మీరు అలా విచారించడం తగదు. ఏది ఎప్పుడు ఎలా జరగవలసి ఉందో అది అలా జరగవలసిందే కదా. చూశారా మునీంద్ర, ఈ తమ్ముణ్ణే మహారాజును చేయమంటున్నాడు భీష్ముడు. చేయవలసిందే కదా దేవి. అది కాదు మహర్షి, మన నోటితో మనం అనరాదు. కానీ కుమారునికి విద్యలంటే కుతూహలం లేదు, పరాక్రమ ప్రదర్శనానికి ఉత్సాహం లేదు. బాధ్యత అన్నది రవ్వంతైనా కానరాదు. రాను రాను ఒట్టి విషయలోలుడవుతున్నాడు మునీంద్ర. వయసు దేవి, వయసు. ఆ యవ్వనమే ఇన్ని విపరీత వేషాలు వేయిస్తుంది. త్వరగా వివాహం చేయిస్తే ఈ వ్యామోహాలన్నీ తీరిపోతాయి. నే చెప్పలేదా తల్లి? మునీంద్ర, మహారాజు కానున్న నా తమ్ముడికి తగిన రాజకన్యలు ఎవరైనా ఉన్నారా? లేకే ఒక్కటి కాదు, ముగ్గురు అద్వితీయ సౌందర్య రాసులు, అంబ, అంబిక, అంబాలికలని కాశీనగరాధ్యుసుని పుత్రికారత్నములు. ఆ ముగ్గురిలో ఎవరు మేలు మునీంద్ర?
అలా కఠిన ప్రశ్న దేవి. రూపంలోనూ గుణంలోనూ ఒకరిని మించిన వారు ఒకరు. ఈమె అని నిర్ణయించడానికి నా ప్రపంచ అనుభవం చాలదు, వరుడే నిర్ణయించుకోవాలి. ఏం కుమారా, అంబ కావాలనా? అమ్మా, ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళైతే ఆ ముగ్గురిని చేసుకోవటం మంచిదేమో. చింతలేని పని, అలాగే చెయ్యి. ఆ కాశీరాజునకు మా సంకల్పం తెలియజేసి వారిని సుముఖులుగా చేయమని మా ప్రార్థన. ఓ అవశ్యం, పెళ్లి చేసుకోకపోయినా పెళ్లిళ్ళు చేయించడం నాకు బ్రహ్మానందం. నారాయణ నారాయణ. త్వరలోనే స్వయంవరం నిశ్చయించారు, ఆ రోజుకు మీరు తప్పక రావాలి, ఆహ్వానం పంపిస్తారు. అవును మహర్షి, ఈ సప్తమి నాడు కుమార్తెలకు స్వయంవరం చేయబోతున్నాం. ఓ అలాగా, సంతోషం. నమస్కారం మునీంద్ర. కళ్యాణమస్తు. జ్యేష్ఠపుత్రిక అంబ, అంబిక, అంబాలిక. ఆహాహా, సౌందర్య రాసు, వీరికి నోచుకున్న ఆ అదృష్టవంతులు ఎవరు? ఏమో, అంగవంగ కళింగ ద్రవిడ కర్ణాటక సకల దేశాధీశ్వరులకు ఆహ్వానాలు పంపించాం. మరి హస్తినాపురం చెప్పినట్లు లేదే మహారాజా? లేదు మహర్షి, గురువంశము గొప్పదే అయినా శంతన మహారాజు రెండవ భార్య సంతానం కొంచెం తెలిసింది. తెలిసింది మహారాజా, స్వచ్ఛమైన వంశాలకు శంకర సంపర్కం ఎందుకు? నేను వస్తాను. నారాయణ. అవును భీష్మ,
సప్తమి నాడే స్వయంవరం. సప్తమి నాడు మరింతవరకు ఆహ్వానం రాలేదే మహర్షి. రాదులే, మీ కురువంశం వర్ణ సంకరం కలిగిందన్న దురభిప్రాయంతో మాట్లాడాడు. అంతటి కండకావరమా కాశీరాజుకు? నా వల్ల మీ వంశానికి ఎంత అప్రదిష్ట కలిగింది నాయన. అమ్మా, నీవు బాధపడకమ్మా. బుద్ధిహీనుల మాట లెక్క చేయకూడదు. వీనికి గర్వభంగం అనొచ్చిన కాని మా కురువంశ నిష్కళంకమకిమా. మా రాకుమారుల అవక్ర పరాక్రమం బోధపడదు. అయితే అమ్మా, నా పెళ్లి మాట ఉత్తిదేనా? మునీంద్ర ముగ్గురు భార్యలను ఆశ చూపించారే, మొదటికే మోసం తెచ్చారే. అన్నయ్య, మీ మాట? ఆ మాట ఎప్పుడు పొల్లు కాదు కుమారా. ఆ స్వయంవరం భగ్నం చేసి ఆ ముగ్గురు రాజకుమార్తెను తెచ్చి నీకిచ్చి వివాహం చేస్తాడు మీ భీష్ముడు. అవునమ్మా, ఆశీర్వదించండి మహర్షి. విజయీభవ. స్వయంవర మహోత్సవానికి వచ్చిన రాజకుమారులలో మీకిష్టమొచ్చిన వారిని మీరు వరించవచ్చును. మంత్రి, ఈ కన్యలను బంధించండి. ఏమిటి ఆ ధర్మం? కాదు, క్షత్రియ ధర్మం. మీ కన్యలను హస్తినాపురపురాజైన మా తమ్ముడు విచిత్ర వీర్యునికి వివాహం చేస్తాను. ధైర్య సాహసాలు కలవాళ్ళుంటే ఎదిరించవచ్చు. అంబిక, అంబాలిక, రాజమాత, సత్యవతీ దేవి గారు. అమ్మా, ఏంటమ్మా ఈ కన్నీరు? దేవి, తల్లి వంటి నాను, నీవే నన్ను రక్షించాలి. నీకు వచ్చిన ఆపద ఏమిటి కుమారి? భయం లేదు, చెప్పమ్మా. నన్ను ఇలా బలవంతంగా తీసుకుని వచ్చి ఎవరికో వివాహం చేయడం అన్యాయం కదా దేవి? కాదు, శాస్త్ర సమ్మతమైన క్షత్రియ పద్ధతి. మీరు వివాహం చేసుకోబోయేది భారత సామ్రాజ్యాధినేత మా సోదరుడు విచిత్రవీర్య మహారాజు. నాకు ఇష్టముందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? పురుషులు బలాడ్యులు అని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడమేనా? ఆడవాళ్ళంటే గడ్డిపూస కంటే నీచంగా చూడడం న్యాయమేనా? అమ్మా, ఆవేశం లేకుండా శాంతంగా చెప్పమ్మా. అమ్మా, నా హృదయాన్ని ఒక రాజకుమారుని కల్పించా. మా అనురాగం అన్యోన్యం అపారం. మా వివాహానికి జనకులు కూడా అంగీకరించారు. స్వయంవరంలో నేను అతన్ని వరించబోతుండగా నన్ను బలవంతంగా తీసుకుని వచ్చారు. మా ప్రణయ పాశాలని తుంచలేదు. రాజకుమారి, క్షమించు, మీ పూర్వానురాగం తెలియక తీసుకుని వచ్చాను. నీ కోరిక ప్రకారం సగౌరవంగా నిన్ను నీ ప్రియుని వద్దకు పంపించే ఏర్పాట్లు చేయిస్తాను. ఆగండి, అంబకున్న పూర్వానురాగాలు లాంటివి మనకేమీ లేవు కదా. అయితే పదండి. రండమ్మా. స్వామి. ఎవరు? నేనే స్వామి. నీవా? అవును స్వామి, నా హృదయం మీకు అర్పించి ఉన్నానని, మనం పరస్పరానురాగులమని తెలిసిన తక్షణం ఆ భీష్ముడి ఎంతో ఆదరంతో సగౌరవంగా నన్ను మీ వద్దకు పంపించాడు. ఇంక ఏ శంక లేకుండా నన్ను అనుగ్రహించండి. భీష్మునికి ఉన్న పాటి నీతి నాకు లేదనుకున్నావా? యుద్ధంలో నన్ను జయించాడు, నీవు భీష్ముని సొత్తు. ధర్మభిక్షగా తీసుకోమని నిన్ను పంపిస్తే స్వీకరించడానికి నేను పౌరుషహీనుని కాదు, అది రాజనీతి కూడా కాదు. వెళ్ళు స్వామి.
చేసిన వాగ్దానాలు మర్చిపోయారా? ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరు కాదన్న మన పవిత్ర ప్రేమ ఆదర్శప్రాయంగా నిలవాలని మనం అనుకోలేదా? అంబా, అదంతా ఒక స్వప్నం, మరొక తప్పదంబా, తప్పదు. మరచిపోవటానికి మహాప్రయత్నం చేస్తున్నాను. హృదయంలో నాటుకుని ఉన్న అనురాగాన్ని పెకలించి వేయటం మహాకష్టం. ఆ కష్టాన్ని అధికం చేయకుండా అంబా దయచేసి నా ఎదుట కనపడకు. వెళ్ళు, ఎక్కడికి పోమంట? మీరు లేని ఈ ప్రపంచం నాకు శూన్యమే, ఎక్కడికి పోగలను? నిన్ను నాకు దక్కనియ్యకుండా యుద్ధంలో జయించి తీసుకుని పోయిన ఆ భీష్ముని వద్దకి వెళ్ళు. నీకు ఇక్కడ తావులేదు. భీష్ముడు మనసిచ్చిన వానికి కానియకుండా రాక్షస పద్ధతిని తీసుకుని వచ్చిన కన్య నీవు వివాహం చేసుకోవాలని ఆ ధర్మశాస్త్రాల్లో లేదా? ఆ బాధ్యత నీకు లేదా? ఉంది, కాని నేను ఆజన్మాంతము బ్రహ్మచారిగా ఉండవలసిన వాడు, కఠోర ప్రతిజ్ఞాబద్ధుడు. అందువల్లనే ఆనాడు స్వయంవరంలో ఈ కన్యలను మా తమ్ముడైన విచిత్ర వీర్యుని కొరకే తీసుకుని వెళ్ళుచున్నానని నిష్కర్షగా చెప్పియున్నాను. నీ హృదయం పరాధీనమని ఆనాడు నీవు చెప్పకుండా ఉంటే ఈ సామ్రాజ్యానికి నిరాటంకంగా పట్టమహిషివై ఉండేదానవు. కానీ అన్యులకు హృదయం అర్పించిన నిన్ను అర్థాంగిగా స్వీకరించమని నా తమ్ముడితో ఎలా చెప్పను? అతను మాత్రం ఎలా అంగీకరిస్తాడు? ఇది న్యాయం కాదు. దేనికదే న్యాయం కాదు? మీ ధర్మశాస్త్ర ప్రకారంగా నా వంటి అమాయకురాలిని ఉభయభ్రష్టగా చేయడమే మీకు ధర్మం. ఆగ్రహావేశంలో అన్యులను నిందించి ప్రయోజనం లేదు. ఇది నీ స్వయంకృతాపరాధం. అంతేనా? అంతేనా? దాంపత్య జీవితాన్ని గురించి నిర్మించుకున్న నా ఆశాసౌధాలన్నీ కూలిపోవలసిందే. స్త్రీ హృదయ సహజమైన మాతృప్రేమ నాలో నశించిపోవాల్సిందేనా? నీ జీవితం నిరర్థకం కావాలని నేనెన్నడూ కోరుకోను. కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను. నీ ఇష్టం వచ్చిన వారిని వరించి వివాహం చేసుకో. చాలించు. విధి లేక ఎవరినో వరించేనన్న అపకీర్తితో యావత్ జీవితం బ్రతకమనా నీ ఉపదేశం? ఇదేనా నీ వివేకం? సాలువుడు నిరాకరించడం న్యాయమన్నా నీ తమ్మునితో చెప్పడానికి నోరు రాదన్నా. బలాత్కారంగా తెచ్చిన వాడు కాబట్టి నీవే అమ్మా. నాకు బ్రహ్మచర్య వ్రతం ఉందని తెలుసు. ఆ శబదం నువ్వు వివరమించుకోవాలి. ధర్మాచరణకు ఎటువంటి త్యాగమైనా చెయ్యాలి. పశుబలంతో 10 మంది రాజులను ఓడించినంత మాత్రాన నీవు వీరుడవు కావు. బాధ్యతను నిర్వర్తించగల మనోధైర్యం చూపినప్పుడే నీవు వీరుడవవుతావు. మారు మాట్లాడక నీ బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టుకో. అంబా, ఏమైనా సరే వ్రతభంగం చేసి నేను నరకానికి పోలేను. భీష్మ, స్త్రీని ఉసిరి పెట్టిన పాపం ఊరికినే పోదు సుమా. నీవు చేసిన అకార్యానికి తగిన ఫలం అనుభవిస్తావు. అంబా, ఏమిటమ్మా అడవులో ఉన్నా? సర్వజ్ఞులు, నీకు తెలియంది ఏముంది నారదమునీంద్ర? నా ఆశలు అడియాసలు చేసి నన్ను అడవిలు పాలు చేశాడు ఆ భీష్ముడు. ఎంత పనిచేశాడు! సకల శాస్త్రాలు నేర్చినవాడే, ఆడదానికి అన్యాయం చేస్తాడా? చేస్తాడు. తానే మనగాడనుకుంటున్నాడు. ధర్మాధర్మ విచక్షణ లేని వట్టి మొరకు. నిజం నిజం, అతనికి అలాంటి అహంభావం ఉంది. మాట వినే ఘటం కాదు, కొరకరాని కొయ్య. తగినట్టు బుద్ధి చెప్పేవాడు లేకపోతే సరి. లేకే అతని గురువు పరశురాముడు లేడు, వెళ్ళి అతన్ని ఆశ్రయించు. ఎవరి మాట కాదన్నా, గురువు మాట మాత్రం భీష్ముడు అతిక్రమించలేడు. మంచి ఉపాయం చెప్పావు నారద, వారినే శరణు వేడుకుంటాను. కానీ అంబా, శిష్యుడినే దురభిమానం అడ్డొస్తున్నేమో. ఎందుకైనా మంచిది, ముందు అభయం తీసుకుని తర్వాత భీష్ముని సంగతి చెప్పు. అలాగే చేస్తాను మహర్షి. నారాయణ నారాయణ. భార్గవరామ,
రక్షించు దేవా, రక్షించు దేవా, రక్షించు. నీకేం భయం లేదు, అభయం ఇచ్చాను. లే తల్లి. ధన్యురాలను. ఎవరు నీవు? నీకొచ్చిన ఆపద ఏమిటమ్మా? నా పేరు అంబ, కాశీరాజు కుమార్తెను. దేవా, ధర్మస్వరూపులు, మీరే సెలవియ్యండి. స్వయంవర సభ నుండి బలాత్కారంగా తీసుకొచ్చిన కన్యను ఆ రాజకుమారుడు వివాహం చేసుకోవాలనా లేదా? విధిగా చేసుకోవాలి, అది క్షత్రియ ధర్మం. ఆ ధర్మం పాటించకుండా నన్ను నిరాకరిస్తున్నాడే. ఎవడా దుండగీడు? మహాత్మా, పేరు చెప్పిన తర్వాత ఇచ్చిన అభయదానం మర్చిపోతారేమో. వేళ తెలియక సందేహిస్తున్నావు. సూర్యచంద్రులు గతులు తప్పవచ్చును, కానీ ఈ పరశురాముడు మాట తప్పడు. నమ్ము, చెప్పు ఎవడా ద్రోహి? తమ శిష్యుడు. శిష్యుడా? అయితే చిక్కేలేదు. పేరు? భీష్ముడే దేవా. భీష్ముడా? నమ్మలేను. మహాత్మా, శిష్యవాత్సల్యం చేత నాకు అన్యాయం జరగనీయకండి. మీరు చేసిన వాగ్దానం వమ్ము చేయకండి. ఆందోళన చెందకంబ, భీష్ముడిని ఇక్కడికే రప్పిస్తాను. అంతవరకు నీవి ఆశ్రమంలో నిశ్చింతగా ఉండవచ్చు. వెళ్ళమ్మా. గురుత్తమ ప్రణామం. శుభ్రం భూయాద్. గాంగేయ, క్షేమమా? తమ అనుగ్రహం వల్ల. అంబా, భీష్మ, సకల ధర్మ రహస్యములు తెలిసినవాడవు. ఈ కన్యను బలాత్కారముగా తీసుకురావడం ఎందుకు, నిరాకరించడం ఎందుకు? తమ్ముడు విచిత్ర వీర్యునికిచ్చి వివాహం చెయ్యాలనే తీసుకుని వచ్చాను గురుదేవ. కాని అంతకు పూర్వమే ఈమె హృదయము అనురాగము వేరొకరి కల్పించిందని విని. హృదయము అనురాగము ఎంత లేసి మాటలు గాంగే. ముక్కు పచ్చలారని ఈ చిన్న వయస్సులో ఆ మాటలకు అర్థము వీరికి తెలుసుననే నమ్ముతున్నావా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా వారు నమ్ముతారు కదా గురువర్య. సరే, గత్యంతరం లేనప్పుడు నీవే ఈ కన్యను వివాహం చేసుకునేవాళ్ళను కదా? అసత్యం మహాత్మ. నాకు ఆమరణ బ్రహ్మచర్య వ్రతం ఉందని మీకు తెలుసు కదా. పితృదేవులకు ఇచ్చిన మాట తప్పగలనా? నేను ఈమెకు మాట ఇచ్చాను. నీ మాట గట్టి, నా మాట పొల్లునా? గురుత్తమ, మీరు మానవాతీత చరిత్రుడు, మహిమాన్వితుడు. మీరేం చేసినా చెల్లుతు. కాని ఆడిన మాట నిలుపుకోలేని అసమర్థుడు భీష్ముడన్న అపనిందా? నాకు ఆ జన్మంతా నిలిచిపోదా? గురువాజ్ఞ చెల్లించని అవిధేయుడు, అప్రాచ్యుడు అన్న అపకీర్తి మాట మారు మాట్లాడక ఈమెను వివాహం చేసుకో. అసంభవం. భీష్మ, ఇదే నేను కోరే గురుదక్షిణ. ప్రాణత్యాగానికైనా సమ్మతించగలను, గాని ధర్మవిరుద్ధంగా ప్రతిజ్ఞాత్యాగం చేయలేదు. ధర్మవిరుద్ధం అవునో కాదో నిర్ధారణ చేయటానికి యుద్ధం చేయవలసి వస్తుంది. నాతో యుద్ధం చేయవలసి వస్తుంది. ఆలోచించుకో. ఆలోచించేదే ఉంది గురుదేవ. తప్పనిసరైనప్పుడు యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండవలసిందని తమరే సెలవిచ్చారు. అయితే యుద్ధానికి సిద్ధపడు. ఆజ్ఞ. గురుత్తమ, ఇదే నా ప్రణామం. ఇదే నా ఆశీర్వాద బాణం.
లాభం లేదు. ఇదే నా పరసు, కాచుకో. ఇక శరణ్యం మీరు అనుగ్రహించిన ఈ బ్రహ్మాస్త్రమే. మాతృదేవి ఆజ్ఞ. హలే భీష్మ, నీ వ్రతదీక్ష అమోఘమైనది. గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నావు. రాజవంశములకు నేను చేసిన అవమానమంతయు నేటితో తీరిపోయినది. అంతా తమ వాత్సల్యమే మహామతి. శాశ్వత కీర్తిరస్తు. తథాస్తు. ప్రభు, విచిత్రవీర్య మహారాజా వారు ఏం జరిగింది? హఠాత్తుగా మరణించారు ప్రభు. క్షమించు తల్లి, నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను. అపజయం పొందినవాడు ఆజ్ఞాపించలేడు కదా. అంతేనా నా దుఃఖానికి? అంతే లేదా? ప్రపంచమంతా నిర్వీర్యమైపోయిందా స్వామి? ధర్మానికి ఆస్కారమే లేదా? అమ్మా, ధర్మం భీష్ముడి పక్షాన్నే ఉంది, కాబట్టే నన్ను గెలువగలిగాడు. ఆడదాని హృదయావేదన గ్రహించలేని మీరింకేమంటారు? అబల్లని కదా, మీరంతా కలిసి నన్నింత నిరాదరణ పాలు చేశారు. మీ హృదయాలు పాషాణ, మీకు స్త్రీలంటే దయాదాక్షిణ్యాలు లేవు. దయాదాక్షిణ్యాలు లేవు. అకారణంగా ఆవేశపడకంబ, శాంతించు. శాంతిస్తాను. ఇప్పుడు కాదు. నన్నీ అవస్థలో పాలు చేసిన ఆ భీష్ముడు అంతు చూడాలి. ఆడదాని ఉసిరంటే ఆసన్న మృత్యు అన్న సత్యం లోకానికి చాటాలి. అప్పుడు శాంతిస్తాను.
ఇంకా నీవు బ్రహ్మచర్యము అని భీష్మించి ఉండడం న్యాయం కాదు నాయన. ప్రతిజ్ఞను పాలించటం అన్యాయం అంటావా తల్లి? అకారణము నిష్ప్రయోజనము అయినప్పుడు అన్యాయమనే అనాలి కదా కుమార. నా కడుపున పుట్టిన బిడ్డలిద్దరూ మాయమైపోయారు. ఇంకా నీ నిర్బంధానికి కారణం ఉందా తండ్రి? ఇది ఒకరు పెట్టిన నిర్బంధం కాదు తల్లి, పితృప్రీతి కోసం స్వయంగా నేను కూరిన ప్రతిజ్ఞ. ఉపయోగం లేనప్పుడు నీ జీవితానందమంతా విడిచిపెట్టుకోవడం ఎందుకు? అమ్మా, ఇదే నాకు పరమానందం. ఈ ఆనందంలో సహస్రాంశమైన వివాహము సంతానము నాకివ్వలేవు తల్లి. అది కాదు నాయన. తల్లి క్షమించు, వివాహం మాట మరల ప్రస్తావించకు, నన్ను ప్రతిజ్ఞాభంగం చేయమని చెప్పకు. అమ్మ, ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండగల మనస్థైర్యం నాకు కలగాలని ఆశీర్వదించు తల్లి. అంతేనా కుమార? శంతన మహారాజు సంతతి ఇంతటితో అంతరించిపోవలసిందేనా? మన పితృదేవతలు తర్పణము లేక పరితపించవలసిందేనా? ఈ కురువంశం ఇంకా నామరూపాలు లేక నశించవలసిందేనా? అమ్మా వ్యాకుల పడకు, ఈ విషయం నేను ఆలోచించకపోలేదు. వంశం నిలుపుకోవటానికి శాస్త్రాలలో కొన్ని అపధర్మాలు ఉన్నాయమ్మా. ఉన్నాయా నాయన? ఏం చేయాలి? అది నిర్ణయించటానికి ధర్మమూర్తి వ్యాస మహర్షిని ప్రార్థించటం మంచిది. సమ్మతిస్తే వారి దర్శనానికి పెడతాం. ఎందుకు నాయన? వ్యాసునికి నాకు తల్లి బిడ్డ వావి. నేను తలుచుకుంటే అతడే వచ్చి దర్శనమిస్తాడు. నమస్కారం నాయన. మా స్థితి చూసావా? వంశము నిస్సంతవుతుందన్న విచారము మీకు అక్కరలేదు. నా మహిమ వల్ల అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు జన్మిస్తారు. ఎంత చల్లని మాట! మనుమల ముద్దు ముచ్చట్లు చూసే భాగ్యం నాకుందంటావా నాయన? మనమల్నే కాదమ్మా, మునిమనమల్ని కూడా శతాధికంగా చూస్తావు. ధృతరాష్ట్రునకు 100 గురు, పాండురాజునకు 5 గురు సంతానం. సోదర, కురువృద్ధువై నీవే వారందరికీ అండదండగా ఉండి పెంచి పెద్దవాళ్ళను చేస్తావు. ధన్యులం మహర్షి. నాయన, ధృతరాష్ట్ర నీ తమ్ముడు పాండురాజు కుమారులతో కుంతీదేవి వస్తున్నట్టు వర్తమానం చేసింది. పాపం, తండ్రి లేని బిడ్డల సంరక్షణ భారం ఇక నీవే వహించాలి. అవశ్యం, వారికి ఏ లోటు రానియం తండ్రి. పూజ్యులకు నమస్కారం. అమ్మా కుంతి, నీకు కలిగిన మహాపదవి ఈ హస్తినాపురములో చింతించని వారెవ్వరూ లేరు. నీ భర్త పాండురాజు మహాపరాక్రమశాలి. తన దిగ్విజయాలతో ఈ సామ్రాజ్యానికి అతను చేసిన సేవ తరతరాలు మరువరాని. నాయన ధర్మజ, మీ తండ్రి గారి పేరు నిలబెట్టాలి సుమా. అలా ఆశీర్వదించండి తాతగారు.
యశోల భస్మ. నాయన దుర్యోధన, ధర్మజుడు నీకంటే పెద్దవాడు, ఆసనం అతనికిచ్చి నువ్వు ఆ పక్కన కూర్చో నాయన. కుమారా, తాతగారి మాట పాటించాలి. పెద్దల మాట వింటావా, వినేటట్టు చేయమంటావా? భీమా, అన్నదమ్ముల బిడ్డలు అన్యోన్యంగా ఉండాలి కదా సుయోధన. లేనాయన. పోనీ, అక్కడే ఉండనివ్వండి. కుమారుడు ముచ్చట పడుతున్నాడు, తర్వాత నేను బోధపరుస్తాను. మహారాజు మాట పాటించటమే కదా నా విధి. వీరు గురుదేవుడు ద్రోణాచార్యులు నాయన. వీరైదుగురు పాండురాజు బిడ్డలు. వీరిని మీ శిష్యవర్గంలో చేర్చుకోవాలి, తండ్రిని మించిన వాడుగా తయారు చేయాలి. చాలా సంతోషం. నీ తపస్సుకు మెచ్చాను. మహాదేవ, మహాదేవ, ధన్యురాలను. నీకేం వరం కావాలో కోరుకో. మహేశ్వర, నా మూలాన్ని ఆ భీష్ముడు మరణించేటట్టు వరం ప్రసాదించండి. తథాస్తు. కానీ అంబా, నీ కోరిక ఈ జన్మలో సిద్ధించదు. వచ్చే జన్మలో నీవు ద్రుపద మహారాజు కుమార్తెగా జన్మించి శిఖండి అనే పేరుతో కుమారుడిగా పెరిగి భీష్ముని మరణానికి కారణమవుతాం. కృతార్థురాలను. నా బంగారు జ్యోతి, చిన్నారి నాయన, వరకాల తండ్రి. దేవి, ఈశ్వరాజ్ఞ బాగానే పాటిస్తున్నావే, కానీ ఎప్పుడైనా పొరపాటున వరహాల తల్లినేవు గనక. కన్న తల్లిని ఆ మాత్రం జాగ్రత్త నాకు ఎప్పుడూ ఉంటుంది, కానీ ఆ పొరపాటు మీరు చేయకుండా చూడండి. అంతా మహేశ్వరాజ్ఞ. ఏమిటమ్మా, ఇంకా నాకు ఈ మగవేషం? అలా అనుకున్నాయన, ఈశ్వరాజ్ఞ. నారాయ నారాయ. నమస్కారం నారద మునీంద్ర. మనోభీష్ట సిద్ధిరస్తు. రాజేంద్ర, ఇతడు కుమారుడా? అవును మునీంద్ర. ఆహా, ఏమి సౌందర్యం, ఎంత చక్కని కుమారుని కన్నావు రాజేంద్ర. ధన్యుడు. ఆ శరీర లావణ్యం, అవయవ సౌష్ఠవం, ఆ ముఖంలోని లక్ష్మీకళ బాగుబాగు. నీ పేరేమిటి కుమారా? శిఖండి అంటారు మహర్షి. ఆహా, అందానికి తగ్గ కోకిలి కంఠస్వరం. ఏడి మహారాజా, ఇటువంటి మగరాజు ముల్లోకాల్లోను? అంతా పరమేశ్వర అనుగ్రహమే కదా మునీంద్ర. ఈ చిరంజీవికి వివాహం తలపెట్టారా మహారాజా? ఇంకా లేదు. అడగందే చెప్పడం అధిక ప్రసంగం అనుకోకపోతే ఒక్క మాట చెప్పాలని అనిపిస్తుంది మహారాజా. సెలవివ్వండి మహాత్మా.
ఈ అపూర్వ సౌందర్య రాశికి ఈడు జోడైన రాజకుమార్తె ఒక్కతే ఒక్కత కనిపిస్తుంది ఈ భూలోకంలో. ఎవరు మహర్షి? దశార్ణ దేశాధిపతి హేమవర్మ కుమార్తె హేమాంగి. నిష్కళంకమైన రాజవంశం. ఇష్టమైతే ఆ సంబంధం ఏర్పాటు చేస్తాను. మన్నించండి మునీంద్ర, ప్రస్తుతం మాకున్న పరిస్థితుల్లో పరిణయ ప్రయత్నాలు చేయలేమేమో అని. మీరే ప్రయత్నం చేయనక్కర్లేదమ్మా, కత్తికి బాషికం కట్టి కళ్యాణం జరిపించేలా నేను ఏర్పాటు చేస్తాను. కానీ మునీంద్ర. రాదనక మహారాజా, ఈ అపూర్వ దాంపత్యం చూచి ఆనందించాలని నా కోరిక. కాదనకు, వస్తానమ్మా వస్తాను. నారాయణ. నారాయణ, వీరంతా వట్టి దిగదుడుపులే రాజేంద్ర. పిలవని పేరంటేవని మీరు అనుకోకపోతే ఒక్క మాట, ఈ అపూర్వ లావణ్య రాశికి తగిన వరుడు ఒక్కడే ఒకడున్నాడు. ఎవరు మహాత్మా రాజకుమారుడు? ఎవరో కాదు రాజేంద్ర, మన ద్రుపద రాజపుత్రుడు శిఖండి నామదేవుడు సర్వలక్షణ సమన్వితుడు. అతనికంటే మంచి వరుడు మనకు లభించడు, మన అమ్మాయి కంటే మంచి కన్య వారికి లభించదు. నమ్మండి నా మాట. మునీంద్ర, మమ్మల్ని కరుణించి మాకు ఆ సంబంధం అనుకూలపరిస్తే మీ మేలు ఎన్నటికీ మర్చిపోం. వీరి అపూర్వ దాంపత్యం అనుకూలపరిచేనన్న విషయం ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోవాలి, నేను ఆనందించాలి. అంతే మహారాజా. కార్యం చేజారిపోకుండా చూడండి మహర్షి. ఇదిగో ఇప్పుడే అవసరమైతే కత్తికి బాషిం కట్టి కళ్యాణం చేద్దాం. శుభాశ శీఘ్రం. నారాయణ. సుందరాకారాన్ని గుణగణాలను నారద మునేందరులు వర్ణిస్తుంటే విని మీకు భార్యని కావాలని ఊవెళ్ళూరాను. ఆ అదృష్టమే ఈనాడు లభించింది. కానీ మీరు నిరాధారంతో పెడముఖంగా కూర్చున్నారు. ఎందుకు స్వామి అలుక? అలుక అబ్బే లేదే, మనసిచ్చి మాట్లాడటం లేదు. కారణం చెప్పరాదా స్వామి? కారణమా? ఏమీ లేదే. మన్నించండి, మిమ్మల్ని విసిగించాను. ప్రశాంతంగా కొంచెంసేపు విశ్రమించు. ఉండు హేమ, కొంత తడవు నన్ను ఏకాంతంగా ఉండనివ్వలేవు. నా మాట వినండి, కూర్చోండి స్వామి. అబ్బా చెప్పితే వినవు కదా. ఏమిటిది ఆ ముచ్చెమటలు? ముచ్చెమటలా? అబ్బే లేదే, అలసినట్లున్నారు. ఈ పానీయం సేవించండి స్వామి. వద్దు, తీసుకోండి స్వామి. వద్దంటుంటే తీసు. మన్నించండి స్వామి. ఏమిటిది? మీరు మగవారు కారు? మా పరువు నిలబెట్టి హేమా, మగవేషం వేసుకుని మాయ చేశారా? మోసం చేశారా? నా జీవితం నాశనం చేశారా? హేమా ఆవేశపడకు, నా మాట విను. నీ జీవితం నాశనం చేయాలనే దురుద్దేశం మాకు లేదు. మా తండ్రి గారికి నేను వరప్రసాదిని. మగవాడిగానే నన్ను పెంచమన్న ఆ మహేశ్వరుని ఆజ్ఞ పాటించడం వల్ల ఈ రహస్యం బయటపడిపోతుందనే భయంతో నారదముని మాట కాదనలేకపోవడం వల్ల ఈ వివాహం తప్పనిసరి అయింది. హేమా ఇది నిజంగా ఈశ్వర సంకల్పం. కాదు, మీరు నారదముని కలిసి పనిన కుట్ర, స్వార్థ బుద్ధితో తలపెట్టిన ద్రోహం. మీకు తగిన ప్రతీకారం చేస్తాను, మీ బ్రతుకు నవ్వులు పాలు చేస్తాను. ఆగు. ఎందుకు?
మహర్షి, చేసిన మోసం చాలదా? ఆడదానికి ఆడదాన్ని ఇచ్చి వివాహం చేస్తే రహస్యం నిలుస్తుందనుకున్నారా? త్రికాలజ్ఞుడు కదా, కాబట్టే నీకు సహాయం చేద్దామని వచ్చాను కుమారా. ఇంకా కుమారా అని నాటకమే? కుమారుడవే, వరప్రసాదివి, కారణ జన్ముడవు. నాకంత మతిపోలేదు నారద, దయచేయండి. కలవరపడకునాయన, ఇది ఒక దేవరహస్యం. అదిగో ఆ కొండ చెరిన ఒక యక్షుడున్నాడు, వెళ్ళి అతని శరణ వేడు, నీకు పురుషత్వం అనుగ్రహిస్తాడు. వెళ్ళు. ఇది కూడా నాటకమేనా? సందేహించుకు, త్వరగా వెళ్ళు. శరణు శరణు యక్షవరణ్య, శరణు. రక్షించు మహాత్మా, రక్షించు. వచ్చావా శిఖండి, చింతించకు. ఇంతకుముందే నారద మహర్షి అన్ని విషయాలు తెలియజెప్పాడు. మా ప్రభు కుబేరు నాకు శివుడు మిత్రుడు. ఆ పరమేశ్వరుడిచ్చిన వరం సార్థకం చేయటమే నాకు మహాభాగ్యం. భీమసేన కుమారులు తమ గదాయుద్ధ ప్రావీణ్యం చూపిస్తారు. దుర్యోధన, భీమసేన. ప్రతిభావంతుడు అర్జున కుమారుడు తన ధనుర్విద్యా పాఠవం ప్రదర్శిస్తాడు. ప్రశంసించడం గురువుకి తగదు, కానీ ఆనందాశయం చేత చెప్పకుండా ఉండలేకపోతున్నారు. అర్జున కుమారుడు ప్రదర్శించింది అద్వితీయ నైపుణ్యం. ఇంతటి శస్త్ర విద్యా కౌశలం కలవాడి ప్రపంచమున లేడు. లేకేమి, ఈ కర్ణుడున్నాడు. ఆచార్యవర్యా, అనుజ్ఞ ఇవ్వండి. Thank you.
ఇష్టదేవత మనకి ఈ రూపంలో సాక్షాత్కరించింది. ఇతడు అర్జునుడికి ప్రతివీరుడుగా మన దగ్గర ఉండవలసిన వాడు. ఇతన్ని మనం విడిచిపెట్టకూడదు. అవును. బాగు బాగు మహావీర, నీ పరాక్రమం అసమానం. నేటి నుండి నీవు మాకు ఆప్తమిత్రుడవు, సోదర సమానుడవు. కృతజ్ఞుడను మహారాజా. ఆచార్యవర్య, అసమానుడని మీరు కీర్తించిన మీ శిష్యుడు అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి అనుమతించండి. అతని ధనుర్విద్యా ప్రావీణ్యం ఎంతవరకు తేలుస్తాను. కర్ణ, తెలివని పేరంటానికి వచ్చి కరుకుతలకు నిష్కారణంగా నా శస్త్రాస్త్రాలకు బలికాపో. చాలించు నీ ప్రగల్భాలు. సమర్థుడవైతే సరళాఘవం చూపించు. రా, అనుగ్రహనివ్వండి ఆచార్య. ఆగండి కర్ణ. ద్వంద్వ యుద్ధము సాటి రాకుమారుల మధ్యనే సంభవం. ఈ మహావీరుడు అర్జునుడు పాండురాజు పత్ని కుంతీదేవి కుమారుడు. మరి నీవు? నీ తల్లిదండ్రులెవరు చెప్పు. రథము తోలుకునే సూతుని పుత్రుడవు. అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి అనర్హుడవు. కురుపితామహ, పరాక్రమ ప్రదర్శనకు పుట్టుకతో ఏమి పని? ఇది కేవలము జాత్యహంకారం. జాతి గర్వముతో బాగుపడిన వారెవరూ లేరు. అర్హత అనర్హతలు నిర్ణయించేది కులము కాదు, శక్తి, శౌర్యం, ప్రతాపం. చాలించు సుతపుత్ర, నీ ధర్మ నిర్వచనం వినవలసిన దుర్గతి మాకింకా పట్టలేదు. వెళ్ళు. మిత్రమా, పితామహ, ఇతడు రాజు కాడనేగా మీ అభ్యంతరం. ఇప్పుడే ఇతని అంగరాజ్యాభిషిక్తులు చేస్తున్నాను. మిత్రమా, ఈనాటి నుండి నీవు అంగరాజు. జై అంగరాజ కర్ణునికి. ధన్యుడను దుర్యోధన మహారాజా, ధన్యుడను. మీరే నాడు నాకు చేసిన ఈ మహోపకారము జన్మాంతము మర్చిపోను. నా ధన మాన ప్రాణాలు సర్వస్వం నేటి నుండి మీ ఆధీనంలో. అంగరాజా, నా సోదరులందరూ నీకు సోదరులే. అరమరలు లేక శత్రువులను నిర్జించి మాకు హితము చేకూర్చు. అవశ్యం మహారాజా, అవశ్యం. ఆచార్య, ఇక మీకు అభ్యంతరం ఉండదనుకుంటాను. అర్జున, సిద్ధపడు. ప్రదర్శనం చాలించండి. అర్జునుడు అన్న భయం తీరగానే పరిస్థితులు తారుమారు కావా ఆచార్య? నిస్సందేహంగా. దుర్యోధనుడు దురహంకారి, అసూయపరుడు. ఈ కర్ణుడి అండతో ఇక వారి దుండగాలకు అంతే ఉండదు. ఈ మైత్రి వల్ల వంశక్షయం తప్పదేమో. ఏమిటి కర్తవ్యం? నేను కర్ణుడికి చెప్పి చూతున్నా. ప్రయోజనం లేదు. అతను మాట తప్పేవాడు కాదు, ప్రతాపవంతుడు, సహజ కవచ కుండలాలతో పుట్టినవాడు. ఏమున్నా అర్జునుడికి బ్రహ్మాస్త్రం ఉంది, కర్ణుడికి ఆ భాగ్యం లేదుగా. మీరు అనుగ్రహిస్తే అదే ఉంటుంది గురువర్య. నా ప్రాణమిత్రుడి అంగరాజుకు బ్రహ్మాస్త్రం ఉపదేశించండి. అనుగ్రహించి నన్ను ధన్యుణ్ణి చేయమని ప్రార్థిస్తున్నాను ఆచార్యశేఖర. వీలు లేదు సూతపుత్ర, వీలు లేదు. బ్రహ్మాస్త్ర ఉపదేశం ఉత్తమ కుల సంజాతులకు తప్ప ఇతరులకు చేయరాదు రాధేయ. అంతే నా పితామహ. అంతే దుర్యోధన. అస్త్ర విద్య రాజ్యఖండము వంటిది కాదు, ఇష్టం వచ్చిన వారికి దానం చెయ్యడానికి. నిరుత్సాహపడక మిత్రమా, వీరు కాకుంటే ఇక చెప్పేవారే ఉండరా? లోకం కొట్టిపోయిందా? పద.
నేను అనుకున్నట్లే జరిగింది. దుర్యోధన, ఇప్పుడు మనకు ఉపకరించువాడు ఒక్కడే ఈ భీష్ముని అస్త్ర గురు పరశురాముడు. అతనికి మాత్రమే కుల నిషేధం ఉండదా? ఉంటుంది, తప్పదు. అందుకని ఉత్తమ కులజుని చెప్పి కొంచెం నటన సాగించాలి. నటన అబద్ధమాడాలి. మహారాజా, ఈ బ్రహ్మాస్త్రం లేకపోతేనేమి? మనకున్న శస్త్రాస్త్ర కౌశలం చాలదా? చాలదు, చాలదు. నేను ఎరుగుదును. ఆ విద్య లేనిదే మనం ఆ అర్జునుని జయించలేము. నీవు నాకు ఎలాంటి సహాయము చేయలేవు. మిత్రమా, మరేమీ అనకు. నా కోసం, మన ప్రాణ స్నేహం కోసం నీవి అల్పదోషానికి అంగీకరింపక తప్పదు. ఇక నీ ఇష్టం. సరే మహారాజ్, నేను మీకు శాశ్వత కృతజ్ఞతాబద్ధుడను. మీకోసం ఎటువంటి త్యాగమైనా చేస్తా. మారు వేషంలో పరశురాముని ఆశ్రయించి బ్రహ్మాస్త్రం సంపాదిస్తాను. ధన్యుల మిత్రమా, ధన్యుల. దీనితో అర్జునుని గర్వము, ఆ పాండవుల దురహంకారము అంతం కాక తప్పదు. కొంప మునిగింది, కొంప మునిగింది మహేంద్ర, కొంపే మునిగింది. ఏమిటి నారదా? కుంతీదేవికి పుట్టిన కుమారుడు అర్జునుడు, జ్ఞాపకం ఉందా? లేకే నారదా, ఆ కుమారుని తుదముట్టించాలని కర్ణుడు పరశురాముని ఆశ్రయించాడు బ్రహ్మాస్త్రం కోసం. అది కాస్త కర్ణునికి లభించిందా, అర్జునుని పరాజయం శిలాక్షరం. ఎవ్వరూ తప్పించలేదు. అయితే అది వాడికి దక్కకుండా చేయాలన్నమాట. అంతే, త్వరపడు, పుణ్యకాలం కాస్త మించిపోతుంది. నారాయణ నారాయణ. శిష్యా శ్రవణ, అదృష్టవంతుడి, నీ వలె ఇంత స్వల్పకాలంలో బ్రహ్మాస్త్రం అభ్యసించిన వారు లేరు. అంతా తమ అనుగ్రహం గురుదేవ. ఏదో ఒక పాడు పురుగు నా శరీరాన్ని తొలిచి రంధ్రం చేసింది గురుదేవ. పురుగు తొలుస్తుంటే సహించి ఊరకున్నావా? అవును మహాత్మా, తమకు నిద్రాభంగం కలుగుతుందని. అంత బాధను ఓర్చుకున్నావా శ్రవణ? నీవు నీవు ఒరే సూతపుత్ర గురుద్రోహి, ఇంత మోసమా? గురువర్య, మోసం చేసి సంపాదించిన బ్రహ్మాస్త్రం అవసర సమయంలో నీకు స్ఫురించదు. గురువర్య, క్షమించండి. ఇది క్షమించరాని అపరాధం. వెళ్ళు గురువర్య, వెళ్ళు. కొని వేసిన పాచి కయ్యో పారిని
రాసచే దుర్యోధనాదులు ద్రోహమెంతో చేసిరే పాపిజు దరిశకు నివేసిన పాచికయ్యో పారిని నీతి మాలిన నిండు సభలో నాతి చీరలు ఒలిచిరే నీలీనలు కలహములంటారేల నా నటన తెలియగలేరే నీలీనలు నారాయణ నారాయణ సౌఖ్యమా ధర్మనందన? ఇదిగో ఇదే మా సౌఖ్యం మునీంద్ర. కష్టాలన్నిటినో సహించి 12 సంవత్సరాలు అరణ్యవాసం గడపగలిగారు. ఇక ఆ 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడపగలిగితే అజ్ఞాతవాసమైన ఆ ముష్కరులు సుఖంగా గడిపినిస్తారా మునీంద్ర? అవును, వారికి మాత్రం తెలీదా పాండు కుమారుల ప్రతాపం? వీరంతా విజృంభిస్తే ఆ కర్ణ దుర్యోధనులు ఒక లెక్క. ఏమైనా కర్ణుడు మాత్రం సామాన్యుడా మునీంద్ర, సహజ కవచ కుండలములు గలవాడు, అజేయుడు అంటారు కదా. అవును, ధర్మానికి పరీక్ష జరుగుతుంది. ధర్మం జయించాలి అంటే పాండవులు నెగ్గాలి, పాండవులు నెగ్గాలి అంటే కౌరవుల బలం తగ్గాలి, అంటే ముఖ్యంగా ఆ కర్ణుడు నిస్తేజుడు కావాలి. కర్ణుడు, ఇంకా కర్ణుడేం చేయగలడు నారద? శాపగ్రస్తు, మన అర్జునుడి చేతిలో చావక తప్పదు. అదా నీ ధైర్యం మహేంద్ర, ఎన్ని శాపాలున్నా అతనికి సహజ కవచ కుండలాలున్నాయి. అవి ఉన్నంతకాలం మీ అర్జునుడే కాదు ఆ రుద్రుడైనా సరే ఏమీ చేయలేదు. అయితే ఆ కవచ కుండలాలే అపహరిద్దాం. అపహరించడం నీకు వెన్నతో పెట్టిన విజయ గాని ఎలాగ, అవి అతని శరీరంలో శరీరంగానే పుట్టే. నువ్వే ఏదో ఉపాయం చెప్పు నారద. చెప్పకుండా పెడతానా, కర్ణుడిలో గొప్ప సుగుణం ఉంది. ఏమిటది? అతడు మహాదాత. దేహీ అంటే నాహి అని అనడు. అందులోనూ పండితులు యాచిస్తే తన ప్రాణాలనే సరే అర్పిస్తాడు. అపహరించడం కంటే యాచించడం మంచిది. అలాగ అతని సుగుణాన్ని మన స్వలాభానికి ఉపయోగించుకోవాలంటాం. సరే, నేను అడగటి నీకు తెలీదు ఇలాంటివి ఎన్ని చేసావు. నారాయణ 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 నారాయణ. ప్రమాదం ప్రమాదం దురిదా ప్రమాదం. ఎవరికి నారదా? మీకే స్వామి, అర్జునుని ప్రాణాలు కాపాడాలని మీ కర్ణును వంచి కవచగుండాలను అపహరించబోతున్నాడు దేవేంద్రుడు. ఆ మహేంద్రుడు ఇంత ఘోరానికి పూనుకున్నాడా? సహించకూడదు. నిజం నిజం. ఎలా సహిస్తావు? వెంటనే వెళ్ళి ఆ దాని ఇవ్వదని కర్ణుని హెచ్చరించు, చేయించుకోక. నారాయణ నారాయణ నారాయణ. సరే. సూర్య భగవాన్నకు నా నమస్కృతి. నాయన కర్ణకుమార, నీ అందుగల వాత్సల్యం చేత నీకొక హితోపదేశం చేయాలని వచ్చాను. ధన్యుడు. కొన్ని క్షణాలలో ఇంద్రుడు నీ కవచకుండలాలు యాచించడానికి వస్తున్నాడు, అవి మాత్రం ఇవ్వకు నాయన. దేవా, దానశీలుడని పేరుగాంచిన వాడను, వచ్చిన అర్థిని వ్యర్థునిగా పంపలేను. దేవేంద్రుని చేయి క్రిందై నా చేయి మీదవడం జన్మ సార్థక్యం కదా దేవా, క్షమించండి. మహాదాత కర్ణ భిక్షాందే భిక్షాందే. మహాశయ, మీరు కోరేది ఏమిటి? దానశీల, నేను కోరేవి నీ శరీరంలో భాగములుగా ఉన్న. సందేహం ఎందుకు చెప్పండి.
మహాదాత, మీ సహజ కవచకుండలాలు దానం చేయమని ప్రార్థిస్తున్నాను. కవచకుండలాల నిరభ్యంతరంగా ఇస్తాను, కానీ వీటి వల్ల మీకేమి ప్రయోజనం? నేను అర్థించేయవే, ఇస్తావా లేదా? నాకు అపకారం కలిగించేది, మీకు ఉపకారం లేనటువంటి దానం కోరుతున్నారు. మహేంద్ర, దీనికోసం ఈ వేషంలో ఇంత శ్రమపడి రావాలా? సంతోషపూర్వకంగా ఇస్తాను, స్వీకరించండి. నా మేలు, నీ దానశీలతకు మెచ్చాను. శత్రు సంహారకమైన దివ్యశక్తి మహాస్త్రాన్ని నీకు ప్రతివరంగా ఇస్తున్నాను. ఇదో స్వీకరించు. మహాప్రసాదం. కానీ ఈ దివ్యాస్త్రం అర్జునుని మీద ప్రయోగించినా ప్రయోజనం ఉండదు. ఇంతటి పక్షపాతం మీ వంటి పెద్దలకే చెల్లును మహేంద్ర. Thank you.
నీ లీలలు తెలుసుకోవడం సామాన్యులకు సాధ్యమా? ఏ ఇప్పుడు ఏమైంది నర్ద? కౌరవుల వద్దకు రాయబారానికి వెళతానని ధర్మరాజుకు మాట ఇచ్చి ఇక్కడ భార్యతో సరసలాపాలు ఆడుతున్నారే. బాధ్యతను విస్మరించలేదు నర్ద. రేపే హస్తినాపురికి ప్రయాణం. సంతోషం. నేను కూడా మీ వెంటే వచ్చి రాయబార ముచ్చట్లు చూస్తాను. వస్తే వచ్చావు కానీ అక్కడ కలహాలు పెంచడానికి మాత్రం. స్వామి మీకంటేనా? మామా, క్షేమ వార్త నీ నోట విని లోకానికి చాటాలనే పాండవరాయబారిగా వచ్చాను. మహారాజా, పడరాని పాట్లు పడి పాండుకుమారులు అరణ్యాజ్ఞాతవాసములు గడిపిరాగలిగారు. వారిని ఆదరంతో పిలిచి వారి రాజ్యభాగము వారికిచ్చి ఆనాడు నీ వాడిన మాట నిలుపుకొనవలసినది. అలా జరగకపోవడం దురదృష్టమే. నన్నేం చేయమంటావు పురుషోత్తమ? ఇప్పుడు వారు ఈశురోసములు లేకుండా వారి భాగము వారికిమ్మని ప్రార్థిస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయుట ధర్మం కాదు. పురుషోత్తమ, నీవు చెప్పినది అవశ్య కర్తవ్యం. కానీ ఇక్కడ నా పెద్దరికం కేవలం నామమాత్రమని నీవు ఎరుగవా? ఎరుగుదును మామ. నీ కుమారుడు దుర్యోధనుడు తురాశకు లోనై ద్వేషానికి దాసుడైనాడు. అనుపమాన శౌర్యధనులైన ఆత్మబంధువులను దూరము చేసి పనికిరాని పరసహాయం మీద ఆధారపడున్నాడు. నీ సాయము కోరి పాండవులు ఆ పొరపాటే కదా చేశారు గోపాల. కృష్ణుని సాయం పనికి మాలినదని ఆశకు నీ? ఎవరి సాయము పనికి మాలినదో నిర్ణయించగలిగినది ఈ సభారంగము కాదు, సంగ్రామ రంగం. తగిన మాట మిత్రమా. నాయన సుయోధన, ఇప్పుడు ఈ కృష్ణ పరమాత్మ చెప్పినది ప్రత్యక్షర సత్యం. మనకందరికీ తక్షణ కర్తవ్యం, జగత్ కళ్యాణకారకం. ధన్యవాదాలు గోపాల. నీ మాటలకు భీష్ముడంతటి వాడు యోగ్యతా ముద్ర వేశాడు. ఆ మహాత్ముని మాటలు అర్థం చేసుకున్నటకు చాలా వివేకము కావలెను శకుని. నాయన సుయోధన, యుద్ధమంటే మూడక్షరముల మెత్తని మాట అనుకుంటున్నారు కాబోలు. కాదు, అది త్రుటిలో సర్వనాశనం చేయగల మహామారి. ఆ వినాశము కలహానికి దిగిన మీ సోదరులకు మాత్రమే కాదు, లక్షలాది నిరపరాధ ప్రజలను చుట్టివేయు. సుభిక్షమగు సామ్రాజ్యం, తరతరాలుగా మనము సంపాదించుకున్న సభ్యత, సంస్కృతి, విజ్ఞానము, మానవత్వము మత్సునకైనా కానరాకుండా మట్టిపాలకు. ఉడుకు రక్తం వల్లను, ఉచిత జ్ఞానం లేకపోవుట వల్లను యుద్ధం యుద్ధం అని కలవరిస్తున్నారు. యుద్ధం అంటే ఏమనుకున్నారో ఏం, అది ప్రళయానికి మారు పేరు. ఈ జ్ఞానోదయం ఎప్పుడు కలిగింది కురుపితామహ? నీవు పరరాజుల పైబడి యుద్ధములు చేసి వీరాధివీరుడని పేరు గడించుకున్నప్పుడు ఈ జ్ఞానము లేదే? నీ అభిమాన పౌత్రులు దిగ్విజయములు చేసి రాజసూయము చేయబోయినప్పుడు యుద్ధములు వలదని నీవు చెప్పినట్టు కానరాదే? ఆనాడు వారికి యుద్ధము క్షత్రియోచిత కార్యము, అమృతప్రాయము. ఈనాడు మనకది విషతుల్యము, అంటరానిది. వీరి మాటలు లెక్క చేయకు మహారాజా. పటుత్వముడిగిన పరమ వృద్ధులు యుద్ధములు వలదనక ప్రోత్సహిస్తారా? సమరమటంచు మీదిటుల చంకలు గృద్దుట చోద్యమాయే, సమరమునంద కారణ ప్రజాక్షయమెట్టిదో. పండువంటి దేశము గను బాధలెట్టివో, విచక్షణ చేయరే వద్దు కూడది సమరము సర్వనాశనము. శాశ్వత సౌఖ్యము శ
శాంతియేసుడి చాలా చక్కని ఉపదేశం చేశావు కృష్ణ, కానీ ఈ మహోపదేశము మాకు కాదు, మీ పాండవులకు. ఇది విని అయినా వారు రాజ్యము భాగము అని కయ్యానికి రాకుండా సుఖంగా ఏందైనా గడపవచ్చునేమో. నిజం మామా నిజం. గోపాల, ఇది మాకు క్రొత్త పాఠం కాదు, ఈ వయోవృద్ధులందరూ విసుగు విరామం లేకుండా వల్లించిన పాత పాఠమే. 13 సంవత్సరాలు కష్టాలతో గడిపాం గడిపాం అంటారే, ఎవరిని ఉద్ధరించడానికో వారు పలికిన ప్రగల్భాల ప్రకారం గడుపుకున్నారు. దానికి మేమిప్పుడు రాజ్యభాగమనివ్వాలా, లేకుంటే కయ్యానికి కాలు దువ్వడమా? ఒట్టి దురాశాపూరితం. సుయోధన, ఆ 13 సంవత్సరముల తరువాత వారి రాజ్యభాగం వారికిస్తామని ఈ తండ్రి ఇచ్చిన వాగ్దానం నిలుపుకోవద్దా? జనకులు చేసినది అనధికార వాగ్దానం. గెలిచినవాడు మా మామ శకుని, ఇంతకు వారి రాజ్యభాగమని ఏముంది? ఆనాడు వారికిచ్చిన రాజ్యభాగము కాదా ఇంద్రప్రస్థము? అదే దాక్షిణ్యం కొద్దీ జనకులు వారికి చూపిన వసతి, వసతి చూపినందుకు వాసాలు లెక్క పెడుతున్నారు. ఇప్పుడు వారి దుష్ట స్వభావాలు బాగా తెలిసిన పిదప ఇక అలా జరుగుటకు వీలేదు. అయితే దుర్యోధన, పాండవులే దుష్ట స్వభావాలంటావా? అవును, ఆ దుష్ట స్వభావం వల్ల కష్టం పొందిన మాకు తెలుసు, కాని మీకెలా తెలుస్తుంది? తండ్రి లేని బిడ్డలు కదాయని ప్రేమతో పెంచి పెద్ద చేశారా జనకులు? ఆ విశ్వాసం వారికి రవంతైనా ఉంటే మాపై ఇంత ద్వేషభావంతో ప్రవర్తిస్తారా? ఇదే నా ధర్మము. పైగా మేము వారిని చంపాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. అదే పనిగా ప్రచారం చేస్తే అసత్యాన్ని కూడా లోకం సత్యమని విశ్వసించవచ్చు. మేము వారిని చంపాలనే ఉద్దేశమే మాకు గట్టిగా ఉంటే మేము నూర్గురము కలిసి ఆ 5 గొంతుకులను కిక్కురు మనకుండా నొక్కి పారవేయలేకపోతామా? ఆలోచించండి. ఈ శకుని మాయాజూతం వల్ల కదా ఈ దురవస్థ. మాయాజూతం ఆటకు రమ్మన్నామే కానీ అన్నీ ఒడ్డి ఓడిపోమన్నామా? చేతగాక ఓడిపోయి అది మాయాజూతమని అసత్య ప్రచారం ప్రారంభించాడు. ధర్మతనయుడు పచ్చి జూతగాడు. ఆ దుర్వ్యసనం కలవారికి దురవస్థలు తప్పుతాయా పితామహ? దుర్యోధన, నీ వాదన ప్రౌఢి అపూర్వం. ఆనాడు సభలో ద్రౌపదికి కూర్చిన భంగపాటు కూడా సమర్థనీయమేనంటావా? గోవింద, భర్త ఆటలో ఒడ్డి ఓడిపోయాడు కాబట్టి ద్రౌపది గెలిచిన వారి సొత్తు. చెప్పిన టూడిగము చేయవలసిన తొత్తు. క్షమించు, ఆమె అంత గర్వంతో అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించినప్పుడు విజేతలు రాతసిరి గలవారు ఊరుకుంటారా? ఈ వృథా నిందారోపణలెందుకు? జరిగిందేదో జరిగింది, గతాన్ని మరచి పాండుకుమారులు మీ సఖ్యాన్ని అపేక్షిస్తున్నారు కదా. తాత, ఇంతలోక అనుభవం కలవాడవే నీవు కూడా నమ్ముతావా నిజంగా వారు సఖ్యముని అపేక్షిస్తున్నారని? వారు సఖ్యంగా ఉండడానికి ఆనాడు చేసిన ప్రతిజ్ఞలకు తిలోదకాలు ఇవ్వబోతారా? లేక సఖ్యంగా ఉండే నా తమ్ముడు దుశ్శాసనుడి రక్తం త్రాగి నా తొడలు విరుగ కొట్టబోతారా? ఒట్టి మాట తాత, ఇది ఒక నెపము. వారికి కలది వైరము ద్వేషమే. వారికి ద్రోహ చింతన ఉంటే దాని ఫలితం వారు అనుభవించకపోరు. ఏమైనా వారి రాజ్యభాగం వారికి అప్పగించటం ధర్మం. రాజ్యాలు ధర్మభిక్షగా స్వీకరిస్తారా గాంగయ్య? భూమి విశాలము, పరాక్రమవంతులైతే ఎందరు రాజులను జయించరాదు, ఎన్ని సామ్రాజ్యాలు సంపాదించరాదు. చాలించు రాజయ్య, ఇలాంటి ఉపదేశాలు తలకెక్కించే ఈ దుర్యోధను యుద్ధోద్రిగ్గా చేశావు. ఈ కయ్యానికంతటికీ కారణము కర్ణుడు. అంతకంటే మూల కారణము నీవేనేమో భీష్మ. ఆనాడు రాజ్యత్యాగం చేయకపోతే ఈనాడు ఈ కలహమే ఉండేది కాదు కదా. నిజము శకుని నిజం. నాటి మహానందకరమైన కార్యానికి నేడు విచారించవలసి వస్తుంది. విచారం ఎందుకు తాత? ఇప్పుడు నీ ప్రతిజ్ఞను నీ ఉపసంహరించుకో,
నీ రాజ్య సర్వస్వం నీకు అర్పించి మేము సుఖంగా ఉంటాం. లేదా మా బుద్ధికి తగినట్లు పాలన చేయని. ఇప్పుడు నీ పాలనను ఎవ్వరూ కాదనలేదు దుర్యోధన. కుమార, వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు ఇందరు చెబుతున్న మాట విన్నాయినా? తండ్రి, ఆ మాట మాత్రం చెప్పకండి. వారికి రాజ్యభాగం ఇవ్వడానికి నేను అంగీకరించను. ఇవ్వక తీరదని మీరు ఉద్దేశిస్తే మేము కాదనం. వారిని పిలిపించుకొని రాజ్యం ఏలించుకోండి. మేము నూర్గురము ఏ అడవులకైనా పోతాం, ఏ అగ్నిలోనైనా పడతాం. అంత మాట అనుకున్నాయన. విన్నావా జనార్దన కుమారుని మాటలు? ఇక నేనేం చేయగలను? దాపరకం ఎందుకు మామా? వారి రాజ్యభాగము వారికిచ్చుటకు నీకు కూడా మనసు లేదు. మనసుంటే మార్గం లేకపోదు. నా రాయబారం ఇలా విఫలం అవుతుందని ఊహించే ఆ ఉదార స్వభావుడు యుధిష్ఠిరుడు తుదిమాటగా చెప్పమన్నది విను. పోరు నష్టంబు మన బాంధవులకు నెల్ల సర్వనాశంబు వలదట్టి జయము మాకు గ్రాసవాసాలకే లోటు గలుగకుండా ఐదు గ్రామాల నిమ్ము మాకదియ చాలు. నాయనా, పాండవులు నీ పినతండ్రి కుమారులే కాని పరాయి వారు కారు కదా. అట్టి వారితో స్నేహంగా ఉండడం ఎంత శ్రేయస్కరమో ఆలోచించు కుమారా. అమ్మా, పాండవులు మాకు పినతండ్రి బిడ్డలా? యముడు మాకు పినతండ్రి? ఇంద్రుడు, వాయువు మా జనకునికి తమ్ములంటావా తల్లి? జరగవలసిందేమో జరగక మాన. మంచికో చెడ్డకో మేమివరకే దృఢ నిశ్చయమయ్యాము. మాతృప్రేమతో అనుగ్రహించి మాకు విజయమో వీరస్వర్గమో లభించేలాగా ఆశీర్వదించు తల్లి. గోపాల, ఇక వాదోపవాదములు నిష్ప్రయోజనములు. ఆ ధర్మతనయుడితో మా నిశ్చితార్థంబుగా ఇలా చెప్పు. దుర్యోధన, ఒక్క మాట. యుద్ధమునకు తలపడినప్పుడు తన బలము ఎదిరి బలము దురభిమానరహితంగా విమర్శించుకునవలను. ఆ అర్జునుని తేరిపార చూడగలిగిన వారు మీ పక్షములోనే కాదు, ముల్లోకములలోనూ లేరు. నమ్ము, నా సారథ్యము శత్రువులకు అనర్థదాయకము కాకుండా పోవునా? ఇన్నిటికీ తోడు దుర్యోధన, ధర్మము వారి పక్షముననున్నది. వారు జయించక తప్పదు. ఆ మాట ఎనబోకు ఇది పుంగవా. యుద్ధములో జయాపజయాలు ఒకరి ఆధీనములు కావు. మేమే జయించవచ్చు, లేదా నీవన్నట్లు ఆ పాండవులే విజయము సాధించవచ్చు. భీష్మద్రోణాది మహావీరు పక్షపాతముతో వారి ఎడల దాక్షిణ్యము చూపిన ఎడల వారు జయించవచ్చు. నీ దురూపదేశములను అనుసరించి అధర్మములను ఆచరించినందువలన వారు జయించవచ్చు. అంతేకాని ధర్మబద్ధంగా పాండవులు గెలుస్తారనటం సర్వాబద్ధం. ఈ సత్యము ఈనాడు కాకపోయినా రేపైనా లోకము గుర్తించక మానదు. అన్యాయాలకు అధర్మాలకు పాల్పడక కేవలం పరాక్రమం మీదనే ఆధారపడి యుద్ధము చేసిన ఎడల విజయము మా రాజరాజునకు తథ్యం. మేలు కర్ణా మేలు. ఈ తుంటరులా పరంధాములకు కీడు చేయడానికి ఏదో కుతంత్రం పనుచున్నారు. సూర్యదేవి, మహానుభావ జనార్దన, ఈ దుష్టులు నీకేమి అప్రియము చేస్తారో అని మనస్సు తలడిల్లుతూ ఉంది. త్వరగా నీవి స్థలం విడిచిపోవటం మంచిదనుకుంటాను. నన్ను నివ్వానిగా నెంచినావు మామా, భయము చందకు నాకెట్టి బాధ రాదు. వీరే కాదు ఇటు వారొక వేవురైన అగ్నిపైకే గుమ్మిడుతలే యగుదురధిపా.
పరమాత్మ పరమపురుష నీ దివ్య స్వరూపం దుర్నిరీక్ష్యం దివ్య చక్షువులనిచ్చాను ఓహో దివ్యం అమోఘం కృష్ణ పరమాత్మ నా జన్మ తరించింది చాలు కృష్ణ చాలు ఇక ఈ పాపపు లోకం చూడలేను మరల నన్ను జాత్యంతునిగా చేయి మామా కురుపితామహ సెలవు వద్దు వద్దు బంధువులం మనలో మనకి మర్యాదలు ఎందుకు బావా ఏదో క్రొత్త బంధుత్వం కలిసినట్టుందే నీవు సూతపుత్రుడవు కావు సూర్య భగవాన్ అనుగ్రహం వల్ల కుంతీదేవి కలిగిన ప్రథమ పుత్రుడవు తెలుసునా విన్నాను గోపాల నీవు పాండురాజు కుమారుల్లోని వాడవే ఆ ఐదుగురకు అగ్రజుడవు సామ్రాజ్యాధికారి అంగరాజన్న పేరుతో ఈ దుర్యోధనునికి సామంతరాజుగానుండవలసిన గ్రహచారం నీకెందుకు ఇది గ్రహచారం కాదు కృష్ణ నా పాలిటికిది మహోదారమైన అదృష్టం నీవు చూపిన ఈ నడిమంత్రపు సిరి నాకక్కరలేదు దాని కొరకు నేను ఉబ్బి తబ్బిబ్బులు కాను నేను సూతపుత్రుడను అంగరాజును దుర్యోధన సార్వభౌమునకు ప్రాణ స్నేహితుడను నన్ను ఇలాగే ఉండని కృష్ణ బాగా ఆలోచించుకోకర్ణ నీ గర్భశత్రువు ఆ అర్జునుడు నీకు సపర్యలు చేస్తాడు ధర్మరాజాదులు నీకు అనుసన్నల మెలుగుతూ ఉంటారు నా మాటవి నీ తమ్ములతో కలిసి సామ్రాజ్య పట్టభద్రుడవై ప్రజాపాలన చేయి కూడదు యదవాగ్రని నీవు చెప్పకూడదు నేను వినకూడదు నీ మిత్రుడు అర్జునుడి ప్రాణాలు కాపాడుకోవడానికి ఎత్తువేశావని నిన్ను స్వార్థపరుడనై ప్రాణస్నేహితుడను నట్టేట విడిచి వచ్చానని నన్ను లోకం నిందిస్తుంది ఇన్ని మాటలెందుకు క్లిష్ట సమయంలో నా గౌరవ ప్రతిష్టలను కాపాడి నా జీవితమును సార్థకము చేసిన ఆ దుర్యోధను నేను విడువను విజయము వీరస్వర్గము అతనితోనే నాకు నాతోనే అతనికి ఇది నా నిశ్చయం పాండవులతో కయ్యము పాముకోరలతో సామన్న సంగతి నీకు మాత్రం తెలియదా నీ ఒక్కడవు కాదు 1000 మంది కన్నులు అడ్డుపడినా ఆ దుర్యోధనుని పతనము తప్పదు కావచ్చు తెలియని వాడను కాను కృష్ణ విషయాలు తెలిసినవే అయినా నీ నోట నుంచి వెలువడినప్పుడు అపూర్వమైన మాధుర్యంతో మహదానందదాయకంగా ఉంటాయి అందుకని నీకు కంఠశోష కలిగించేంతసేపు విన్నా మన్నించు పరమాత్మ దైవోపహతులను ఎవరూ రక్షించలేరు కదా నీ సంకల్పము నెరవేరక తీరదు ఇక నన్ను పరీక్షించడమని ఆశీర్వదించు శాశ్వత కీర్తిరస్తు ఇక యుద్ధం అనివార్యం సర్వస్యాప్తై ఆప్తై సర్వస్య సర్వస్య జిత్తై జిత్తై సర్వం సర్వమేవ ఏవ తేనా తేనాప్నోతి ఆప్నోతి సర్వం సర్వం జయతి జయతీతి జయతి సర్వసైన్యాధిపతికి జై చతురంగ బల సమ్రాట్టుకు జై మహావీర భీష్మునకు జై తాత భీష్మ సర్వసైన్యాధిపతివి వీరాధివీరుడవు దివ్యతేజ సంపన్నుడవు అనేక దివ్యాస్త్రములను ఆర్జించి భార్గవరామునంతటి వారిని నిర్జించిన ధీరుడవు అనన్య సామాన్య పరాక్రమ విభూషితుడవు
నీ ఎదుట నిలువగల వీరుడా పాండవ పక్షంలో కాదు, ఈ ముజ్జగాలలోనూ లేడు. మాకు శత్రు సంహారము విజయ స్వీకారము నీమూలాన్నే జరగాలి. నీవే ఈ కౌరవ మహాసామ్రాజ్యానికి వజ్ర కవచము, మేమందరము నీ ఆజ్ఞానువర్తులం. నీ చేతులతో మాకు విజయం ప్రసాదించు పితామహ. దుర్యోధన మహారాజా, ముసలినైన నన్ను విస్మరించగా సర్వ సైన్యాధిపతిని చేసి మేలు చేసినావు. నీవన్నట్టు అవక్ర పరాక్రమంలో నన్ను ఎదిరించగల వీరుడు పాండవ శిబిరంలో లేడు. రేపే యుద్ధం ఆరంభించి చిత్ర విచిత్ర వ్యూహారచనతో దివ్యాస్త్ర శస్త్ర ప్రయోగంతో పాండవ సేనలను చించి చెండాడగలను. సందేహించను, మన బలములు స్వల్పములు కావు. అర్థరథులు, సమరథులు, మహారథులు అసంఖ్యాకులుగా ఉన్నారు. వారి వెనుక అతిరథ శ్రేష్ఠులు. ద్రోణాచార్యులు, అశ్వత్థామ, మన కర్ణుడు. కర్ణుడు అర్థరథుడే. ఏమి, నేను అర్థరథుడనా? అసత్యవాది, నిన్ను పెద్ద చేసి అడిగినందుకు నీ నీచ స్వభావము కనబరుచుకున్నావు. కోపము లోపాలను తొలగించదు కర్ణ. నీ తేజఃపరాక్రమాలు కవచకుండలాలతోనే నిన్ను విడనాడాయి. భార్గవరాముల కడ నేర్చిన విద్య వారి శాపంతోనే రూపుమాసింది. మాసిందో లేదు, నీ పతనానంతరం చూపిస్తాను. ప్రాణమిత్రమా, పగవారి భట్టు, ఈ ముసలి వరడే అర్ధరథుడు, పరమ వ్యర్థుడు, నికృష్టుడు. కర్ణ, ఇతని మీద ఆశ పెట్టుకోవడం నిరర్థకం. ఇతని ముఖం చూడకూడదు. కర్ణ, కర్ణ, దృష్టద్యుమ్న అతిరథ శ్రేష్ఠ, పాండవ సర్వ సైన్యాధ్యక్ష. మహాత్మ ధర్మనందన, ఇందరు పెద్దలుండగా నన్ను సర్వసేనాధిపతిగా చేసినందులకు కృతజ్ఞుడను. కృష్ణ పరమాత్మ, నా బాధ్యతను నిర్వర్తించినట్లు ఆశీర్వదించు. విజయీ భవ. అదిగో ప్రభాత సింగం సైన్యాధ్యక్ష, ఇక 2 గడియల్లో యుద్ధం ఆరంభము కానున్నది. అవును, సేనాధిపతులారా, మీ మీ నిర్ణీత స్థానంలో అప్రమత్తులై ఉండండి. సర్వ సైన్యాధ్యక్ష, సర్వ సైన్యాధ్యక్ష. నీ సవ్యసాచిత్వం సార్థకం అయ్యేలాగా బాణాలు ప్రయోగించు. క్షమించు బాబా, నేను యుద్ధం చేయలేను. వీరాధి వీరుడవు, దివ్య శస్త్రాస్త్ర సంపన్నుడవు అనుకున్నాను, కానీ పరసేనలను చూసి ఇలా పిరికికండ చూపుతావు అనుకోలేదు పార్థ. పిరికితనం కాదు బాబా, అటు చూడు. పెంచి పెద్ద చేసిన పితామహుడు, విద్యను నేర్పిన గురువులు, సోదరులు, బంధువులు వీరినే కదా చంపి రాజ్యలాభం పొందాలి. నేను ఈ పాపాన్ని కొడుకపోలేను బాబా, క్షమించు. అర్జున, ఎంత అజ్ఞానమైపోయావు. నీవే వీరినందరినీ చంపేవాడిని అనుకుంటున్నావా? చేసిన కర్మయే జీవికి చుకాణి, కర్ణధారుడ కార్యకారణుండా.
అనుభవించక తీరదా కర్మ ఫలితంబు చావైన బ్రతుకైన సౌఖ్యమైన ఆ రీతి నే మున్నే వీరల జంపితి పేరు మాత్రమే నీది వీరవర్యా ధర్మంబు తగ్గి అధర్మంబు పెరుగుచో నను నేనే సృజించుకొనుచునుందు దుష్టులకు నష్టి శిష్టుల పుష్టి గూర్ప పుట్టుచూడును యుగయుగంబునను నేను సర్వమును నేనే నాలోనే సర్వముడు చూడుమిచ్చితి దివ్య చక్షుగును పార్థ నీ దివ్యస్వరూపం చూచి ధన్యున్నయ్యాను. అజ్ఞానం పటాపంచలైంది, కర్తవ్యం అజ్ఞాపించు. అర్జున, గాంధీవం ధరించు. కౌరవ సేనలను చీల్చి చెండాడు. ఏమిటి సుయోధన? నీవు గట్టిగా విజృంభిస్తే ఈ పాండవ సేనలు 7 రోజులు ఇలా నిలవగలిగేవా అనుకుంటున్నారు? మీ మిత్రులు. అర్థమైంది సుయోధన, వివాదము అప్రస్తుతం. నేడు చూదుగాని మీ తాత భీష్ముడు కాదు, ప్రళయకాల రుద్రుడవుతాడు. ధన్యులం పితామహ. మహావీరులారా, విజృంభించండి, మీ అవక్ర పరాక్రమం చూపండి, అరాచులను పొడి పొడి చెయ్యండి. అర్జున, ప్రాణవాయువును నొప్పిస్తున్నాడు. భీష్ముని తగట బాణాలను ప్రయోగించు. వేస్తూనే ఉన్నాను బాబా. ఇక సహిం పరాదు, నేనే ఇతన్ని వధించి నిన్ను కాపాడతాను. బాబా, చక్రం పట్టమని మాట ఇచ్చే మహాత్మ. ఆపకు అర్జున. రాకృష్ణ,
నీ చేతిలో మరణించటం కంటే ఈ జన్మకు సాఫల్యమేముంది దేవా? కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల గప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదెల్చురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపు మని క్రీడి మరల తికువా కరికి లంకించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు విడువు అర్జునాయని నాదు విశిఖ వృష్టి తెరలి చనుదెల్చు దేవుడు దిక్కు నాకు ఈవేళ తాత ప్రళయకాల రుద్రుడే అయ్యారు, అందుకే చక్రం పట్టాను. కూడదు కదా మహాత్మ, మాకపజయమైనా ఓర్వగలము గాని నీకు అపవాదం ఓర్వలేము. ఇంకా అతన్ని జయించడం ఎలాగా? శస్త్రాస్త్రములు చేతిలో ఉన్నంత వరకు తన్ను జయించుట దుర్లభమని తాతగారే చెప్పారు. తాత చేత అస్త్ర సన్యాసం చేయించాలన్నమాట. భలే బుద్ధిమాన్ సహదేవ, మంచి యోచన. భీష్ముడు ఎందుకు అపం చేస్తాడు? మహావీరులు కొన్ని సమయాలలో అస్త్ర సన్యాసం చేస్తారు. మన భీష్ముడు ఆడువారితోనూ నడిమంత్రపు మగతనం కలవారితోనూ యుద్ధం చేయడు. ఏం లాభం? మనలో అందరూ మీసమున్న మగయోధులే గాని ఆడయోధులేరే. నారాయణ నారాయణ. సమయానికే వచ్చారు మహర్షి. మనకున్న ప్రఖ్యాతి అది నాయన, ఏదో ఆలోచనలో ఉన్నట్లున్నారు. నీకు తెలియని రహస్యాలుంటాయా నారద? మన వీరులలో ఆడుదిగా పుట్టి తరువాత మగవాడైన వారు ఎవరైనా? పరమాత్మ, నీకు తెలియనట్లు నన్ను అడుగుతున్నావా? లేడు మన శిఖండి. శిఖండా? అవును, భీష్ముని చంపడానికి ఈశ్వర వరప్రసాదిగా పుట్టాడు. చాలు ధర్మజ, అర్జున, ఇక రేపటితో భీష్ముని పని సరి. కృష్ణ, అర్జునుడికి నిన్నటి ఆయాసం ఎక్కువయ్యిందా? పార్థసారథివి పరుల సారథివయ్యావు. పరుని సారదో పార్థసారదో, ముందు నీ ప్రాణాలు కాచుకో భీష్మ. శిఖండి, నన్ను తప్పించుకుని పోవుటకు ఆ పరశురాముని కాదు. కావు, మగువగా పుట్టి నడిమంత్రపు మగతనం పొందిన మానహీనుడవు. నీ బోటి వాని మీద శస్త్రప్రయోగం చెయ్యనని నా నియమం. నాకు అలాంటి నియమాలు లేవు, కాచుకో. నీకు తోచినట్టు చెయ్యి. ఇదిగో ధనుర్బాణాలను విసర్జిస్తున్నా. అర్జున, నాయన కిరీటి పిచ్చ శిఖండిని అడ్డు పెట్టుకుని కొడుతున్నావా? విధి బలియు అంబా పగ సాధించుకుని ధన్యు. అర్జున, మహనీయుడు నేల కొరగరాదు, తెరకల్పం నిర్మించు. Ah!
నాయన దుర్యోధన ఇలా ఎప్పటికైనా నా మాట విను. ధర్మం పాండవుల పక్షాన ఉన్నది. యుద్ధంలో మన పక్షం సర్వనాశనం కాక తప్పదు. ధర్మరాజు కోరినట్లుగా క్షమించండి పితామహ, రాజ్యభాగం ఇవ్వమని తప్ప మరి ఏమైనా ఆజ్ఞాపించండి. ఇంకేమీ లేదు. దాహం దాహం. సోదరా మంచినీళ్ళు. అంపసయ్య మీదనున్న మహావీరుడికి ఈ నీళ్ళ. అర్జున పవిత్రమైన పాతాళ గంగోదకం రప్పించు. అవశ్యం. అమ్మా లేచి నమస్కరించలేను. ఆశీర్వదించమ్మా. నాయనా నీ మరణం నీ చేతిలో ఉంది కదా, ఏమి చేయి నిశ్చయించావు తండ్రి. అమ్మా నీ ఆశీర్వచన బలంతో కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఈ జీవయాత్ర ఇంతటితో ముగింపదలచాను తల్లి. మహావీర ఇది దక్షిణాయనము కదా. తెలుసును పరంతామ, ఉత్తరాయణ ప్రవేశం వరకు ఈ అంపశయ్య మీదనే ఉంటాను. అనుగ్రహించండి. అలాగే చేయినాయనా. పురుషోత్తమ కుమార్ని కొంచెం విశ్రాంతి తీసుకొనియండి. మిమ్మల్ని ప్రతిఘటించి అనరాని మాట్లాడా, క్షమించండి. నాయన రాజభక్తితో నీవు శాంతి ప్రియత్వంతో నేను ఒకరినొకరు నొప్పించక తప్పింది కాదు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడి నీవు చూపిస్తున్న ఈ రాజభక్తి అద్వితీయం. ఈ లోకంలో ఆ చంద్రార్కన్ని కీర్తి నిలుస్తుంది నాయన. ధన్యుడను పితామ, ధన్యుడు. పాండవ మాధవ వారికే కాదు నాయన, నీకు తల్లిని తెలుసు.
ఆ మాట చెప్పుదామనే వచ్చావా దేవి? దేవి, నన్ను అలా పిలవకు నాయన. ఒక్కసారి అమ్మా అని నోరారా పిలువుతండ్రి. నిన్ను అమ్మా అని పిలవడం పవిత్రమైన మాతృశబ్దాన్ని మలినం చేయడమే, లోకంలోని అమ్మలందరినీ అవమానించడమే. కన్నబిడ్డవు నువ్వు అలా అంటూ ఉంటే నా హృదయం బ్రద్దలవుతుంది నాయన. నీకు హృదయం ఉన్నదా? కన్ను తెరువని పసికందుని గంగ పాలు చేసిన పాపాన్ని కొడిగట్టినది మాతృహృదయమా? కన్నబిడ్డ ఏమయ్యాడో ఎలా ఉన్నాడో అని చూడనైనా చూడక ఇన్ని సంవత్సరాలు సుఖంగా కాలం గడిపినది మాతృహృదయమా? అస్త్ర విద్యా ప్రదర్శన నాడు అనేకుల సమక్షంలో ఆ కన్న కొడుకుని నీచ జన్ముడని నికృష్టుడని దుర్భర అవమానాలు పాలు చేస్తుంటే చూస్తూ మిన్నకున్నది మాతృహృదయమా పాషాణమా? రాక్షసులు పిశాచులు కూడా నీ వలె ప్రవర్తించలేరే. ఇది చాలదు తండ్రి, నన్ను ఇంకా అడవలసిందే, ఇంకా అడవలసిందే నాయన, నన్ను ఇంకా అనవలసిందే. కానీ తండ్రి, ఆ రాక్షసత్వం మాతృహృదయం లేనందువల్ల కాదు నాయన. ఈ ప్రపంచానికి హృదయం లేదు, మన సమాజానికి ఆ ప్రేమ లేదు. అవి కన్యలుగా అనుకుని అంగీకరించవు. వాటికి ఆ కన్యల ప్రేమలతోనూ కారణాలతోనూ పని లేదు. ఘోరాతి ఘోరంగా ప్రవర్తిస్తారు నాయన. సహజ కవచ కుండలాలతో తేజోరాశిగా పుట్టిన నిన్ను గంగ కర్పించినప్పుడు నా హృదయం ఎంత క్షోభించిందో ఆ భగవంతునికే ఎరుక. ఆనాడు నీ అస్త్ర విద్యా ప్రావీణ్యం అందరి ఎదుట చూపి ప్రశంసలు పొందినప్పుడు ఈ హృదయం ఎంత త్రుళ్ళిందో నీ వెరుగవు నాయన. నిన్ను నీచ జన్ముడని అంటూ ఉన్నప్పుడు బయటపడడానికి ఈ హృదయం ఎంత ఉరికిందో, దానిని సమాజ భీతితో నిరోధించడానికి నేనెంత నరక యాతన అనుభవించానో ఎవరికి తెలుసు. హృదయం లేక కాదు, ప్రేమ లేక కాదు నాయన. అమృతం వంటి ప్రేమ నాకుంది, నవనీతం వంటి హృదయం ఉంది తండ్రి. అమ్మా, అమ్మా నాయన, అమ్మా అని నోరారా ఇంకొకసారి పిలువు తండ్రి. అమ్మా, 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 నీవే ఆనాడు నన్ను పూర్తిగా చంపి ఉండిన, లేక తెగువతో నీవే నన్ను పెంచుకున్నా, ఈనాడి రక్తపాతము బంధునాశము ప్రజాక్షయము ఉండేవు. మానవత్వం పోయి రాక్షసత్వం విజయతాండవం చేసేది అమ్మా. నిజంగా నీవే ఈ భారత మహాసంగ్రామానికి కారణం తల్లి, నీవే దీనికి అంతటికీ కారణం. నిజం కుమార్, నిజం. ఆ సత్యాన్ని గుర్తించలేక దీనికంతటికీ నీవే మూల కారణమని ప్రపంచం నిన్ను నిందిస్తుంది నాయన. పోనీ అమ్మా, పోనీ. అప్రయత్నంగానైనా కన్నతల్లి నిందాభారాన్ని భరిస్తూ రుణం తీర్చుకుంటున్నా. రుణం తీర్చాలంటే మరొక్క పని చెయ్యాలి నాయన, అది అర్థించడానికే వచ్చాను. ఏమిటమ్మా అది? నా వాగ్దానాలకు ప్రతిజ్ఞలకు విరోధంగా ఉండేది కాదు కదా? ఏమీ లేదు నాయన. ఈ యుద్ధంలో పంచపాండవులు సజీవులుగా ఉండేటట్లు వాగ్దానం చెయ్యి. అంగీకరించాను తల్లి, ధర్మజ భీమ నకుల సహదేవులను నేను చంపను, అర్జునుణ్ణి మాత్రం ప్రాణాలతో విడువను. దీనికి తిరుగులేదమ్మా. నాయనా, అర్జునుడు మరణిస్తే నాతో కలిసి పంచపాండవులు ఉన్నట్లే కదమ్మా. అంతేనా తండ్రి? అంతేనమ్మా.
విష్ణు దేవత. కృష్ణ తుల్యుడమైన నీ ఉండగా నాకు అభయం లేదు. నీ తల్లిడు కృష్ణ తుల్యుడే, కానీ నీవు మాత్రం అర్జున సమానుడవు కావు. నా సారథ్యమై ఉండి అటువంటి హృదయ శల్యమైన మాట్లాడవచ్చు నా శల్య మహారాజా? నీకు ధర్మమేనా? ధర్మమో అధర్మమో, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుటకు స్వతంత్రం ఉంటుంది. అంతేనే నేను ఈ సారథ్యమునకు అంగీకరించాను. వద్దంటే వెళ్ళిపోతాను. సరే పోలే. అదిగో అర్జునుడు, నన్న నా మాట విను. ప్రాణాలు దక్కించుకుందాం, పాడిపోతాం. అయ్యా అర్జున, నేటితో నీ ఆయువు సరి. చాప ఫలం కొంచెము సాయం చేయగలవా? నేనా పాపం, నేను సారథిని కాని సేవకుడను కాదు. సరే సరే సరే. అర్జున, ఇది న్యాయం కాదు. నేను రథచక్రం ఎత్తు వరకు నీవు బాణము వేయరాదు. కృష్ణ, నీవైనా చెప్పు, రథికుడు విరధుని మీద యుద్ధం చేయకూడదు. ఇది ధర్మం కాదు కృష్ణ, ధర్మం కాదు. పాండవులును కుంతి పండియుండగా లక్క ఇంటికి నిప్పునంటించునాడు. శకుని పాచికలతో సంపదలను దోచి ఇంటితో నడవి పట్టించునాడు. సాధ్వి జుట్టును బట్టి సభలోని కీర్తించి ప్రీతితో చీరలొల్పించునాడు. అడవి నున్నను వీరి నుడికిల్చి పీడింప ఘోషయాత్రకు పూనుకొన్ననాడు. ఒక బాలుని పది మంది యోధులకట పొంచి వంచించి అభిమన్యు దృంచునాడు. నాడు లేనట్టి ధర్మ చింతనము నేడు కానవచ్చనే యుద్ధ రంగాన కర్ణ. అర్జున, రాజా, దుర్యోధన క్షమించు, క్షమించు దుర్యోధన. నీ కర్ణుడు అధర్మ యుద్ధానికి బలి అయ్యాడు, బలి అయ్యాడు. అమ్మా అమ్మా, వచ్చావమ్మా? వచ్చాను తండ్రి. అమ్మా, ఎంత పని జరిగింది అమ్మా? ఆయన తమ్ముడు అర్జునుడు అధర్మ యుద్ధం చేశాడమ్మా. అయినా తమ్ముడినే విను అనొద్దమ్మా. అదంతా ఆ శ్రీకృష్ణుని సంకల్పం, జరుగక తప్పదమ్మా. నాయన కర్ణ, అమ్మా నేను నీ కుమారుడు అని ఇకనైనా లోకానికి చెప్తావమ్మా. చెప్పాను తండ్రి, గర్విస్తూ చెప్తా. కర్ణుడు నా కుమారుడు అని గర్విస్తూ చెప్తాను. కర్ణుడు నా కుమారుడు.
ప్రతిజ్ఞ దుర్యోధన ప్రతిజ్ఞ. తాత, నీ ఆశీర్వచనం వల్ల శత్రువులను జయించి మా ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా ప్రతిజ్ఞ నెరవేరకపోతుందా నాయన? నేనేమీ చేయలేదు పితామహ. చేసినా చేసినట్లు కనిపిస్తావా దేవా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి నీ సంకల్పం నీవు నెరవేర్చుకున్నావు మహాత్మా. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది. నేడు మాఘ శుద్ధ ఏకాదశి హరివాసనము. ఇక నేను తనువు చాలిస్తాను. మంగళప్రదమైన నీ దివ్య స్వరూపాన్ని ఒక్కసారి నా కళ్ళకు చూపించు దేవా. దేవదేవా జీవాత్మక దేవవంద్యా శంఖచక్రగదా పద్మచారుహస్త వాసుదేవా త్రివిక్రమా వరదా పరమపురుష ప్రణుతియునార్చదా కరుణగను నీ చరిత్ర భవ్యమైంది. ఈ మాఘశుద్ధ ఏకాదశి నీ పేరిట భీష్మ ఏకాదశిగా పర్వదినమై ఆచంద్రార్కం నిలిచి ఉంటుంది. నమో త్యాగ చరిత భీష్మ నమో పుణ్య పురుష నమో త్యాగ చరిత భీష్మ నమో పుణ్య పురుష ఆడిన మాటకు జీవితమవుతా ఆడిన మాటకు జీవితమవుతా అంకితమునరికి ఆడిన మాటకు జీవితమంతా ఆదర్శముగా నిలచి వెలుగు అఖిల లోక వినుత అఖిల లోక వినుత నమో జాగ చరిత.